వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. నిజానికి గుడ్ ఈవినింగ్ అనడానికి కూడా కొంత బాధగానే ఉంది, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశం మొత్తం కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఉన్న భారతీయులు, హిందువులు ప్రత్యేకించి, వాళ్ళు ఎంత రగిలిపోతున్నారో, వాళ్ళ మనసులు, వాళ్ళ మనోభావాలు ఎంతగా గాయపడ్డాయో చూస్తూ ఉంటే, నిన్నటి నుంచి వస్తున్న మెసేజ్లు కానీ, వాళ్ళు స్పందిస్తున్న తీరు కానీ, వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న నిరసన కార్యక్రమాలు కానీ, ఇతర దేశాల్లో ఉన్న కొంతమంది మనవాళ్ళు హిందువులు, భారతీయులు, తెలుగు వాళ్ళు ప్రత్యేకించి చేస్తున్న నిరసన కార్యక్రమాలు కానీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పెరుగుతున్నట్టు కనబడుతోంది. దీనంతటికీ కారకులు ఎవరు అంటే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణమైన వ్యవహారాలు వెలుగు చూస్తున్నాయంటే, ఆయన అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కళ్ళారా చూశాం, ఇప్పుడు అధికారంలో దిగిపోయిన తర్వాత ఇవి బయటపడుతూ ఉన్నాయి. అరాచకాలు, పాపపు కార్యక్రమాలు, అపవిత్రమైన కార్యక్రమాలు. రామాయణంలో మనకి కిష్కింధకాండ ఉంటుంది, హనుమంతుడు సీతను చూడడానికని వెళ్ళి ఆ లంకని మొత్తం నాశనం చేసి నిప్పంటిచ్చేసి తగలబెట్టేసి వచ్చే వ్యవహారం అంతా కిష్కింధకాండ. అది రామాయణానికి సంబంధించినంత వరకు, అది రావణుని రాక్షసుడుగా, రాక్షస రాజు కాబట్టి ఆ రాక్షసులకు సంబంధించిన లంకని హనుమంతుడు తగలబెట్టాడు కాబట్టి కిష్కింధకాండగా అది రామాయణంలో అదొక పవిత్రమైన పర్వంగాను చాప్టర్గాను మనం చదువుకుంటాం. గడిచిన 5 ఏళ్ళు చూస్తే ఆంధ్రప్రదేశ్ని రాక్షస కాండ అనొచ్చు, లేకపోతే కాలకేయుల కాండ అనాలి. ఇంకా మొత్తం హిందూ మతాన్ని ఎన్ని రకాలుగా నాశనం చేయాలో, ఎన్ని రకాలుగా హిందువుల్ని ఏడిపించాలో, హిందువులు ఎన్ని రకాల మనోభావాలను దెబ్బతీయాలో, అన్ని రకాల పనులకి వీళ్ళు ఏమాత్రం వెనకాడకుండా చేశారు. 300కు పైగా ఆలయాల్ని ఎంత దెబ్బ కొట్టాలో అంత దెబ్బ కొట్టారు. పురాణ పురుషుడిగా కోల్చుకునే రాముడి తల తెగ నరికారు, రాముడి విగ్రహానికి. ఇక మిగతా టెంపుల్స్, రథాలు తగలబెట్టడాలు, చేతులు నరికేయడాలు, ఏనుగులు రథపు టెంపుల్లో ఉన్న ఏనుగులు ఎత్తుకుపోవడాలు, వెండి సింహాలు, అదే దుర్గ టెంపుల్లో వెండి సింహాలు. ఇలా ఒకటి కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా భ్రష్టు పట్టించేసే పనిచేశాడు ఆయన. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టేసి కబుర్లు, అబ్బో ఆ కబుర్లు వింటుంటే, ఆయన నోటి వెంట వచ్చిన కొన్ని మాటలు వింటుంటే ఆశ్చర్యం వేసింది నాకు. మన వెంకటేశ్వర స్వామి అంట, ఏనాడైనా శ్రీమతి భారతి గారిని తీసుకొని సతీ సమేతంగా వెళ్ళారా మీరు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతికి? సాంప్రదాయం కదా బ్రహ్మోత్సవాలకి భార్యాభర్తలు వెళ్ళి పట్టు వస్త్రాలు ఇచ్చి రావడం, ఏనాడని వెళ్ళావా? ఏ నీ చేతులు కాళ్ళు ఎవరైనా కట్టేశారా వెళ్ళొద్దని? పో, లేకపోతే ఆవిడ నేను రానన్నదా? మొక్కుబడికి నువ్వు వెళ్ళి రావడం తప్ప డిక్లరేషన్ ఇచ్చావా? నువ్వు తిరుపతి తిరుమల వెళ్ళినప్పుడు నేను క్రైస్తవ ప్రతినిధి అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చి వచ్చావా? మీరు క్రైస్తవుడు అయ్యుడు తప్పేం లేదు, మీ ఇష్టం, అది దాన్ని గౌరవిస్తాం. మీరు హిందూ మతాన్ని గౌరవించకపోయినా హిందువులుగా అందరం క్రైస్తవ మతాన్ని గౌరవిస్తాం, ఇస్లాంని గౌరవిస్తాం. ఈ దేశం యొక్క గొప్పతనమే అది. మా మన వెంకటేశ్వర స్వామి పవిత్రమే, అసలు పవిత్రత అనే పదాన్ని ఉచ్చరించే ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? కొవ్వుతో, జంతువుల కొవ్వుతో లడ్డూ ప్రసాదాలు తయారు చేస్తే, అవి ప్రూఫ్స్ కూడా బయటపడితే, ఇంకా ఏదో ఇంకా ఏదో ఇంకా ఏదో మసిపూసి మారేడుకాయ తప్పని ఒప్పుకోవాలి. దేవుడి దగ్గర, దేవుడు నమ్మేవాడు అయితే దేవుడి దగ్గర తప్పని ఒప్పుకోవాలి. పైగా అంటాడు ఆయన, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత షాంపిలు తీశారు అంటాడు. ఈ ప్రభుత్వం వచ్చిన దీపతి నువ్వు తీస్తావా? నువ్వు తీస్తే నిజంగానే తా అందులో అది ఉందని చెబితే బయట పెడతావా? వాళ్ళ మేనమామ మధ్యాహ్నం అదే మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక ఆ షాంపిల్స్ తీశారని. మరి ఎప్పుడు తీస్తారు? మీరున్నప్పుడు తీశారో తీయలేదో, తీస్తే ఏమొచ్చింది ఎవడికి తెలుసు? 900 కిలో దొరికే ఆవు నెయ్యిని మీరు 350 కొన్నప్పుడే అర్థమైపోయింది మీరు ఏదో మతలబ్బు ఏదో గూడుపుడాన్ని చేస్తున్నారు మీరు మీ కంపెనీ అంతా కలిసి అని. మీ కంపెనీయా? మీ ముఠా, మీ ముఠా, దోపిడీ ముఠా. ఎంత దారుణానికి తెగించారంటే చివరికి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిని కూడా అమ్మకానికి పెట్టేశారు మీరు. అక్కడ కూడా ఏం దొరుకుతుందా? ప్రసాదంలాగా తింటారు అక్కడ దొరికేదాన్ని. మీరు ప్రసాదం కాదు, మొత్తం గుడిని, గుళ్ళో స్వామిని కూడా మింగేయాలని చూశారు మీరు.
భ్రష్టు పెట్టిపోతారు. మీరు హిందూ మతాన్ని లేకపోతే రాముడిని లేకపోతే వెంకటేశ్వర స్వామిని ఏదో చేద్దాం భ్రష్టు పట్టిద్దాం అనుకున్నారు, కానీ మీరు భ్రష్టు పట్టిపోతారు. ఇవాళ పాయింట్ ఒకటే, ఈ కల్తీ పదార్థాలు సప్లై చేసే కంపెనీలను కానీ లేకపోతే కాంట్రాక్టులు సరిగ్గా చేయని నాణ్యత సరిగా లేకుండా చేసే కాంట్రాక్టులను కానీ ఇట్లా చాలామందిని బ్లాక్ లిస్ట్ చేస్తాయి ప్రభుత్వాలు. ఈ పార్టీని ఎందుకు బ్లాక్ చేయకూడదు? ఏ రకంగా చూసినా ఈ పార్టీకి ప్రజా జీవితంలో లేకపోతే రాజకీయ జీవితంలో రాజకీయ యవనిక మీద ఉండాల్సిన అర్హతలేవి ఈ పార్టీకి లేవు. గత పరిపాలన మొత్తం రాజ్యాంగ ఉల్లంఘనలే, చట్ట ఉల్లంఘనలే. అది మీరు లాండ్ ఆర్డర్ తీసుకుంటారా లేకపోతే రాజధాని విషయంలో తీసుకుంటారా, న్యాయ వ్యవస్థ విషయంలో తీసుకుంటారా, ఆర్థిక వ్యవహారాలు తీసుకుంటారా, ఏది తీసుకున్నా చివరికి ప్రజలకు సంబంధించిన మత మనోభావాలను దెబ్బతీసే విషయంలో కూడా మీరు అన్ని ఉల్లంఘించారు. ఎందుకు ఈ పార్టీ మీద అలాంటి ఆలోచన చేయకూడదు? తప్పుడు కంపెనీల మీద తీసుకునే బ్లాక్ లిస్ట్లో పెట్టే వ్యవహారాలు చేసినప్పుడు ఇలాంటి వాటిని ఎందుకు చేయకూడదు అనేది నా ప్రశ్న. ఇవాళ ఎవరో మిత్రుడు చెప్తున్నాడు ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయబోతున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కదిలింది, ఇవాళ దేశం అంతటా ఇదే మొత్తం చర్చ. ఇవాళ దేశంలో నడుస్తున్న టాప్ ట్రెండింగ్ చర్చ ఏంటి అంటే తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారు, అడల్ట్రేషన్, కల్తీ. తప్పుడు ప్రభుత్వాన్ని నడిపిన జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి తెలిసే ఇది జరిగింది, తెలియకుండా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే కాంట్రాక్టర్ని, నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్టర్ని మార్చింది జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగే అవకాశమే లేదు. కర్ణాటక కంపెనీని మార్చేసి ఒక ప్రైవేట్ కంపెనీ చెన్నై ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడంలోనే ఇక్కడ మొత్తం దాని మూలాలు బయటపడుతున్నాయి. కర్ణాటకది ప్రభుత్వ డైరీ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్, అంతకుముందు విజయ డైరీ మన ఆంధ్రప్రదేశ్కి చెందిన లోకల్ విజయ డైరీ నుంచి తీసుకునేవాళ్ళు, కాకపోతే దాని పరిమితి కుదించుకుపోవడం వల్ల సరిపడినంత నెయ్యి అందడం లేదనే ఉద్దేశంతో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి ఇచ్చారు 900 రూపాయల కిలో. వాళ్ళు క్వాలిటీ కాంప్రమైజ్ కొన్ని ఇస్తే అంత కాస్ట్ అయినా భరించారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి డబ్బులు ఏ నిజేవులేని ఇస్తున్నావా, ఎవరు ఇవ్వట్లా, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వట్లా, నువ్వు ఇవ్వట్లా, ఆ స్వామికి భక్తులు సమర్పించుకున్న కానుకలు 1000 కోట్ల రూపాయలు అవి కూడా కొట్టేయాలని చూసావు, బంగారం తాకట్టు పెట్టాలని చూసావు, అక్కడెక్కడో తమిళనాడులో ఉన్న బంగారాన్ని లారీల్లో తీసుకురావాలని చూసావు, ఏదో బ్యాంకుకి నీకు నచ్చిన బ్యాంకుకి భక్తులు అడ్డుపడి పెట్టి ఆగింది అది. ఎక్కడ ఎక్కడ చూసినా మొత్తం భ్రష్టు పట్టించే ప్రయత్నం, దేవుడితో చెలగాటమాడావు, దేవుడితో. అందులోనూ అత్యంత మోస్ట్ పవర్ఫుల్ గాడ్ ఆన్ ఎర్త్ లార్డ్ వెంకటేశ్వర, వెంకటేశ్వర స్వామితో చెలగాటమాడావు. ఆ మతం ఈ మతం అని లేకుండా అన్ని మతాల వాళ్ళు ఆరాధిస్తారు, అన్ని మతాల వాళ్ళు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు, అందరూ కాకపోయినా చాలామంది. అలాంటిది ఒక పరిపాలకుడిగా రాష్ట్ర అధినేతగా ఉంటూ ఆ టెంపుల్ పవిత్రతను కాపాడకుండా, పైగా నేను జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామి గుడి నేనే కట్టించానంట. ఏందది, ఎప్పటి నుంచి ఉంది జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామి గుడి? అసలు జమ్మూ కాశ్మీర్లో కట్టించానంట, జమ్మూ కాశ్మీర్లో గుడి కట్టించారంట. అమరావతి నీ అనకూడదుగా, నీ వెనక అంటే నీ ఇంటి వెనక అనుకోపోని, అమరావతిలో తలపెట్టిన గుడి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిందని, ఆఫ్టర్ ఆల్ 130 కోట్ల రూపాయలతో స్టార్ట్ చేసిందని ఆపేశావే, వెంకటేశ్వర స్వామి గుడి అనే కదా నువ్వు ఆపింది, అది మర్చిపోయారా జనం, అది తెలియదు అనుకుంటున్నావా జనానికి? ఎందుకు ఇంతగా అబద్ధాలు? ఇవాళ మాట్లాడిన ప్రెస్ మీట్ అంతా అబద్ధాల పుట్ట, అక్కడన్నీ నిజాలు బయటపడుతున్నాయి. ఈవో గారు వచ్చి మాట్లాడాడు, సిపిఐ నారాయణ గారు వచ్చి మాట్లాడాడు, రేణుకా చౌదరి గారు మాట్లాడారు, ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నారు, సాక్షాత్తు బీజేపీ జాతీయ అధ్యక్షుడు మాట్లాడాడు, రాష్ట్రం అంతా కొత్త కొత్త ఉడికిపోతూ ఉంది, దేశం అంతా కొత్త కొత్త ఉడికిపోతూ ఉంది. ఎక్కడో మధ్యప్రదేశ్లో నీ దిష్టి బొమ్మలు తగలబెట్టారు అంటే వెంకటేశ్వర స్వామి పవర్ ఎక్కడి వరకు ఉందో చూసుకోండి. ఇంత చేసి కూడా తప్పైందని ఒప్పుకోకుండా పొలిటికల్ డైవర్షన్ అంట. చంద్రబాబు నాయుడు 100 రోజుల్లో పూర్తిగా ఫెయిల్ అయిపోయాడంట, 100 రోజుల్లో ఏమి చేయలేదంట, అది జనం అడుగుతారని ఇది తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ అంట, అబద్ధాలంట.
ఇదేమన్నా మీ బాబాయ్ హత్య అనుకున్నావా, అబద్ధాలాడి ఇంకొకటి మీద దోసేయడానికి, పేపర్లో ఫుల్ పోస్టర్లు వేసి రాయడానికి? కాదు కదా వెంకటేశ్వర స్వామి. ఆయనకి వెంకటేశ్వర స్వామి అంటే కళ్ళ కూడా భయపడతాడు ఆ మనిషి, చంద్రబాబు నాయుడు గారు. మీకు ఆ భయాలు లేవు. ఇది ఇవాళ ఈ పార్టీ ఏంటి, ఈ పార్టీ ఆలోచనలు ఏంటి, ఈ పార్టీ ఆలోచన విధానం ఏంటి, హిందువుల మనోభావాల విషయంలో వీళ్ళకున్న గౌరవం ఎంత ఎంతపాటిది, ఆయన చెప్తున్న మాటలేంటి, జరిగిన తీరు ఏంటి, వీటి మీద మనం చర్చిస్తున్నాం. మనతో చర్చలో అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ గారు ఉన్నారు, అండ్ గౌరవనీయులు స్వామీజీ కమలానంద భారతి స్వామీజీ చర్చలో ఉన్నారు, అలాగే భానుప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి అండ్ మైనార్టీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు ఫారూక్ షుబ్లీ గారు కూడా మనతో చర్చలో ఉన్నారు. ముందుగా స్వామీజీ నమస్కారం. నమస్కారం స్వామీజీ. ఈ ఆధారాలతో కూడిన ఈ విషయం బయటపడిన తర్వాత హైందవ ధర్మ పరిరక్షకుడుగా ఎంతో కృషి చేస్తున్న మీకు ఏమనిపించింది? అది తెలియగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే జీవితంలో ఎటువంటి ఒక దుర్దినము ఒకటి ఉంటుంది అని ఎప్పుడూ అనుకోలేదు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారు మనకు ఇలవేల్పు కులదైవముగా కొలుచుకుంటాం ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, తెలంగాణ మొత్తం అంతా కూడా, దేశమంతటా, ప్రపంచమంతటా. అవును, మీరు చెప్పినట్టు మతాలతో సంబంధం లేదు. అవును, తిరుమలకు సంబంధించిన విషయంలో కొద్దిగా అటు ఇటు అయినా కానీ హిందూ సమాజం చాలా భావోద్వేగానికి లోనవుతుంది. ఎందుకంటే ఆ దేవుడితో మనకుండేటువంటి సంబంధము కలియుగ ప్రత్యక్ష దైవం. ద్వాపరయుగంలో శ్రీరాముడిలాగా, త్రేతాయుగంలో శ్రీరాముడిలాగా, ద్వాపరలో కృష్ణుడిలాగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామితో కలిసి జీవిస్తూ ఉన్నామనే భావన ప్రతి హిందువుకి ఉంటుంది. ఒక సువ్యవస్థితమైన చక్కటి తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవస్థలో అన్ని బాగా జరిగిపోతున్నాయి, బ్రహ్మాండంగా ఉంది, ఇక్కడ ఇంతకంటే గొప్పగా ఏమీ లేదు అని ఆ రకమైన ఒక వాతావరణం మనకు చూపిస్తూ, ఇదిగో ఇక్కడ లోపం ఉంది, దీన్ని సరిచేసుకోండి అని చెబితే కూడా వినే స్వభావం లేక, ఎవరైనా ఏదైనా ఒకటి ఇదిగో ఈ పొరపాటు, ఈ తప్పు, ఈ లోటుపాట్లు ఉన్నాయని చెబితే వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టి హిందువుల గొంతు నొక్కేసి హిందువుల స్వేచ్ఛను హరించి హిందువులను భయభ్రాంతులకు గురిచేసి హిందూ మనోభావాలను గాయపరిచి చేసిన ఫలితమే 2 నెలల క్రితం ఎన్నికల్లో వచ్చింది. ఇప్పుడు దేవుడు తన ఫలితాన్ని ఇప్పుడు ప్రకటించాడు. కాబట్టి వెంకటేశ్వర స్వామి వారితోటి మీరు ఎన్నో మంచి పనులు చేశారా చేయలేదా పక్కన పెడితే, ఈ నెయ్యి విషయంలో మీరు కకృతి పడ్డారు. అంత తక్కువ ధరకి నెయ్యి ప్రపంచంలో ఎక్కడ దొరకదు, ఆవు దొరకదు, అదే కదా. కాబట్టి దానివల్ల మీరు ఇబ్బంది, 900 రూపాయలు కూడా చాలా తక్కువ, 900 రూపాయలు అనేది కూడా తక్కువ. వాస్తవంగా ఈ రోజున ఈ ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు అటువంటి వాళ్ళు అయితే 4000 నుంచి 8000 రూపాయల దాకా కూడా ఒక్కొక్క కిలో అమ్ముతున్నారు. పాలు పద్ధతి ప్రకారం చేస్తే కిలో 8000 రూపాయలు కూడా అమ్ముతున్నారు. కానీ బల్క్గా కొన్ని కొన్ని మీరు చెప్పిన ఈ ఫెడరేషన్ను నందిని వాళ్ళు కావచ్చు, ఇటువంటి సంస్థలు 900 రూపాయలకు కూడా కొంతవాళ్ళు నష్టపోతూనే ఇస్తున్నారు. వాళ్ళేమీ దాని మీద ఒక నయా పైస లాభార్జన ఆశించి చేయటం లేదు. దేవాలయానికి దేవుడి మీద వాళ్ళు కూడా ఒక భక్తి భావనతో ఇస్తున్నారు. ఆ నష్టాన్ని వాళ్ళు భరిస్తూ దేవుడు మనకు రూపంలో మనకి ఇస్తాడన్న భక్తితో వాళ్ళు ఇస్తున్నారు. కానీ అటువంటి ఒక మంచి అవకాశాన్ని కాలదనుకుని కకృతి పడి తక్కువ ధరకే నెయ్యి వస్తుందని చెప్పి చేసిన నిర్వాకం కారణంగా ఈ విధమైనటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇది క్షమించరాని నేరం, మతపరమైన నేరం ఇది. మిగతా మీరు ఏం చేశారు? కాశ్మీర్లో దేవాలయం కట్టారా? అమరావతిలో దేవాలయం బడ్జెట్ ఎందుకు తగ్గించారు? అమరావతిలో కేటాయించిన భూమిని ఎందుకు తగ్గించారు? ఒక విశాలమైన దేవాలయము భవిష్యత్తు రాజధానిని దృష్టిలో పెట్టుకుని 1 కోటి మంది జనాభా వచ్చినా రోజు 15-20 లక్షల మంది అక్కడికి వచ్చిపోయేటువంటి వాళ్ళు వస్తూ పోతూ ఉన్నా వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండాలి, అనుకూలంగా ఉండాలి అనే ఉద్దేశంతో 50 ఏళ్ళు 100 ఏళ్ళు ఆలోచనతోటి దేవాలయం అక్కడ అనుకుంటే దాన్ని మరలా ఒక చిన్న గ్రామ స్థాయికి తీసుకొచ్చి కట్టినందువల్ల
మీరు చెప్పినట్టు అది హిందుత్వం మీద వ్యతిరేకత కాకపోతే ఏమవుతుంది? ఇవన్నీ కూడగట్టుకునే ఇప్పుడు మిగతా ప్రభుత్వాలు అప్పుడు మేము రోడ్డు మీదకి వచ్చాం, ఉద్యమాలు చేశాం, ధర్నాలు చేశాం, అనేక పద్ధతుల్లో మా నిరసన వ్యక్తం చేశాం. గత 5 ఏళ్ళుగా ఎందుకు చేయలేదు అంటే, ఇప్పుడు నిరసన వ్యక్తం చేయటం కాదు లేదా ఉద్యమం చేయటం కాదు, ఇవి ఏవి వినే స్థితిలో లేదు కాబట్టి ఇది ఉండకూడదు అనుకున్నాం. అలా సమాజం నిర్ణయించుకుంది, అటువంటి నిర్ణయం తీసుకుంది, మార్పు చేసేసింది. కాబట్టి హిందూ సమాజంతో ఎప్పుడూ కూడా వెంకటేశ్వర స్వామితో ఇలా వ్యవహరించకూడదు, పెట్టుకోకూడదు. హిందూ సమాజంతో కూడా పెట్టుకోకూడదు. హిందువులు ఎవ్వరూ నొరెత్తల, ఎవ్వరూ ఉద్యమం చేయలే. ఆ రోజు కోసం ఎదురు చూశారు, బటన్ నొక్కేశారు, అయిపోయింది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కూడా, వెంకటేశ్వర స్వామి గారి దగ్గర ఒక స్వామీజీ వారు, స్వామివారు, ఆయనకు కూడా ఒక లెక్క ఉంటుంది. ఏంటంటే, మనలాగానే ఆయన లౌకిక జీవనంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. రాత్రి 12 అయినా 1 గంట అయినా ఏ రోజు లెక్క ఆ రోజు చూసుకునే పడుకుంటాడు ఆయన. ఈరోజు ఏమేమి డబ్బులు ఏమి వచ్చినాయి, బంగారం ఏమి వచ్చింది, ఆభరణాలు ఏమి వచ్చాయి, మొత్తం అంతా పరకామణి లెక్క అంతా చెప్తే అప్పుడు ఆహా ఈరోజు లెక్క సరిపోయింది అని అప్పుడు ఆయన పడుకుంటారు. అట్లా ఒక ఆయన 35 కోట్లు వజ్ర కిరీటం తీసుకొచ్చి ఇచ్చారు. అవును, వజ్ర కిరీటం ఇచ్చేశారు, 4 మాడ వీధుల్లో ఊరేగింపు చేశారు, బ్రహ్మాండంగా జరిగింది. ఇచ్చిన 2 వారం రోజులకే అరెస్ట్ అయినాడు. ఎందుకని, వెంకటేశ్వర స్వామి వారికి రావాల్సినంత వరకు ఆ లెక్క అట్లా జమేసేసుకున్నాడు. మిగతా పాపపు జమ ఆ లెక్క కట్టిపోయింది. ఇదిటి జమ అనుకున్న తర్వాత అక్కడ అట్టేసేసాడు. వెంకటేశ్వర స్వామి కోర్టులో ఆయన న్యాయస్థానంలో తీర్పు ఆలస్యం కాదు, ఆయన శిక్షిస్తాడు. ఇవి అనేక సార్లు అనేక సందర్భాల్లో అనేక మందిని గురించి చేదుకుంటున్నాడు. కోర్టులో కూడా స్వామీజీ, కోర్టులో కొన్ని నేరాల నేరస్తులకి కోర్టు నేరస్తుగా కన్విక్షన్ ఇచ్చినప్పుడు 1 లక్ష రూపాయల జరిమానా, 6 ఏళ్ళు జైలు అని వేస్తూ ఉంటారు. అట్లా ఈ 35 కోట్ల కిరీటం ఏమో జరిమానా, ఆ శిక్ష ఏమో అసలు శిక్ష అనమాట. స్వామీజీ ఒక్క నిమిషం, స్వామీజీ ఫారూక్ షుబ్లీ గారు నమస్కారం. అంటే నాకు తెలిసినంత వరకు వెంకటేశ్వర స్వామి పురాణానికి, అపవిత్రమైన తిరుమల కొండకి ముస్లిం దీనికి ధర్మానికి ఒక కనెక్షన్, ఒక సంబంధం, మతపరమైన లేకపోతే అవినాభావ సంబంధం ఏదో ఉంది. అంత డీటెయిల్గా నేను వెళ్ళడం లేదు, కానీ మీకు బాగా తెలుసు, మీరు ఈ వీటి విషయంలో ఈ హక్కులు లేకపోతే ఇటువంటి విషయాల్లో చాలా యాక్టివ్గా ఉంటారు కదా. ఈ విషయం తెలియగానే ప్రసాదం, తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని ఇలా కలుషితం కల్తీ చేసేశారు, దట్టు కొవ్వుతో తయారైన నెయ్యితో ప్రసాదాలు తయారు చేశారు అనేది తెలియగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు సుబ్లిభాయ్? వెంకటకృష్ణ గారు, ప్యానెల్లో ఉన్న సోదరులందరికీ, అదేవిధంగా చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నమస్తే. వెంకటకృష్ణ గారు, నిన్న ఐ థింక్ మార్నింగ్ అరౌండ్ సంథింగ్ ఒక 12:30కి నేను న్యూస్ చూశాను. దాని తర్వాత నుంచి నేను దీన్ని ఫాలో అవుతున్నాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వాళ్ళ యొక్క బాధని వ్యక్తపరుస్తూ సోషల్ మీడియాలో కానీ, ట్విట్టర్లో కానీ, లేకపోతే న్యూస్ స్ట్రీమ్ మీడియాలో కానీ వస్తుంది. ఈ రోజు నా ప్యానెల్లో జస్ట్ కాసేపు ముందు నాకు కాల్ చేసి పిలిచిన తర్వాత, అమ్మయ్య నాకు ఒక అవకాశం దొరికింది, నా హిందూ సోదరులు ఎవరైతే బాధపడుతున్నారు, ఎందుకంటే మతం అనేది చాలా 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 సెన్సిటివ్ అంశం అండి. ఎంత సెన్సిటివ్ అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళకి. ఈ దేశ గొప్పతనం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం, ఇదే ఈ దేశ ప్రగతికి మూల మంత్రం అని చెప్పేసి ప్రకాఢంగా నమ్మినటువంటి వ్యక్తుల్లో మేము సైతం కూడా ఉన్నాం. ఇటువంటి దాంట్లో ఇందాక మీరు స్టార్టింగ్ రిమార్క్స్ లో మీరు కూడాను గుడ్ ఈవినింగ్ అనాలా అని, అంటే మీరు ఎంత అప్సెట్ అయి ఉన్నారు ఈ సెంటిమెంట్స్ వల్ల అనేది అందులో స్పష్టంగా కనిపించింది. అదేవిధంగా ఇందాక పెద్దలు స్వామి గారు ఆయన మాట్లాడుతుంటే, ఆయన మాటలు సరే ఆయన ఏం మాట్లాడే తర్వాత కానీ ఆయన ఫేస్ ముఖ కవళికల్లో సైతం కూడాను చాలా బాధగా ఉంది, చాలా బాధతో ఆయన మాట్లాడుతున్నారు. నేను దాన్ని వెరీ సింపుల్ గా ఏంటంటే సార్, ఇంతకు ముందు ప్రాఫిట్ మొహమ్మద్ పై కొన్ని ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు, లేకపోతే ఇటువంటి అంటే ఏదైతే ఒక మతానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు ఉంటాయో అవి దెబ్బతిన్నప్పుడు నా పరిస్థితి ఏంటి అన్న కోణంలో నేను ఒక హిందూగా ఒకసారి మీ పొజిషన్ లో కూర్చొని ఆలోచించాను. కాసేపటికి నాకు మండిపోయిందండి. నిజంగా మన హిందూ సోదరులు ఇంకా మన రాష్ట్రంలో ఏంటంటే చాలా ఓపిక్గా, చాలా సహనంగా, వాళ్ళు ఏంటంటే పాపం నిజంగా
ఇదంతా తర్వాత సంగతి కానీ ప్రతి హిందూ సోదరుడికి కూడాను మనస్ఫూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి 12% మంది ముస్లింలు మా హిందూ సోదరులతో మేము మీతో పాటు కలిసి ఉంచోటానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ రాష్ట్రంలో ఇంత దారుణమైనటువంటి పరిస్థితి, ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పేరు ఉచ్చరించడానికి నాకు ఎందుకు ఇష్టం లేదంటేనండి, మతాలను అంటే రాష్ట్రంలో వ్యవస్థలు అన్నింటినీ కూడాను పూర్తిగా చిన్న భిన్నం చేసేస్తే, నేను డే వన్ నుంచి ఈ వ్యక్తి అధికారంలో వచ్చిన మొదటి రోజు నుంచి నేను నా గోళ ఒకటే, అదేంటంటే ఈ వ్యక్తి అటు హిందువులను మోసం చేస్తున్నాడు, రెండో వైపు ముస్లింలను మోసం చేస్తున్నాడు, మూడో వైపు క్రైస్తవులను సైతం కూడాను మోసం చేస్తున్నటువంటి ఏకైక దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఎవరైనా చరిత్రలో ఉన్నారంటే ఆ వ్యక్తి కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తేల్చేవాడు. నేను ఇంత ప్రగాఢంగా నేను చెప్పడానికి కారణం ఏంటంటే సార్, 2004లో నేను తిరుమల తిరుపతికి నేను వెళ్ళటం జరిగింది. నేను దర్శనం అన్న పదం అయితే నేను ఉపయోగించాను, ఎందుకంటే నేను ఒక మతాన్ని ఆచరిస్తున్నాను, ఆ స్వేచ్ఛ నాకు ఇక్కడ ఉన్న భారత రాజ్యాంగం నాకు ఇస్తుంది. నేను అప్పుడు వెళ్ళినప్పుడు నా సోదరులు ఎవరైతే నా కొలీగ్స్ ఉన్నారో వాళ్ళతో పాటు వెళ్ళాను, నేను కూడా వెళ్ళాను, నన్ను మామూలుగా ఆహ్వానించారు, నేను కూడా వెళ్ళాను, పిలిచారు, వెళ్ళాను, వచ్చేసాను. కానీ దాని తర్వాత మళ్ళా ఒక ఐ థింక్ 3-4 ఇయర్స్ బ్యాక్ నాకు ఇంకోసారి అవకాశం దొరికింది. నేను కాస్త అందరితో పాటు కలిసి ఉంటాను కాబట్టి మళ్ళీ ఇంకోసారి అవకాశం వచ్చింది. నేను వెళ్ళటానికి వెళ్తే అక్కడ నాకు ఒక ఫామ్ నా ముందు పెట్టారు, మీరు ముస్లిం అని చెప్పేసి అని పెట్టలేదండి, వాస్తవానికి ప్రతి ఒక్కళ్ళు సంతకం పెడుతున్నారు దానిపై, నా ముందు కూడా పెట్టారు. అది చూశాను, నేను చూస్తే దాంట్లో సింపుల్ అంటే నేను పెద్దగా నేను దాని గురించి డిస్కస్ చేయను కానీ బిలీవర్ డిస్బిలీవర్ అంటే మీరు తిరుమల ఏదైతే మన వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారో ఇన్ని మీరు దేవుడుగా మీరు అంగీకరిస్తున్నాను నేను అని చెప్పి డిక్లేర్ చేసి మీరు లోపలికి వెళ్ళండి. నా యొక్క నమ్మకం వేరే విధంగా, నేను నేను సున్నితంగా భయ్ సారీ భయ్ ఏమనుకోమాకండి, ఈ ఇది కనుక లేకుంటే కనుక నాకు రావడానికి ఇంత దూరం వచ్చిన లోపల రావడానికి నాకండి, కానీ అక్కడ నేను సంతకం పెట్టను. ఎందుకు సంతకం పెట్టిన అంటే నా యొక్క బిలీఫ్ వస్తుంది, అదే ఆఫ్టర్ ఆల్ నేను ఒక కామన్ మ్యాన్ ని, నాకున్నటువంటి కామన్ సెన్స్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి నీకు లేదా, నీకు ఉండాలా వద్దా, నువ్వు పోయావు, పోయి ఏ రోజునా కానీ నీ మిసెస్ తో పాటు కలిసి వెళ్ళావా, నువ్వు భారతిరెడ్డి గారితో పాటు కలిసి వెళ్ళావా, ఏ రోజు వెళ్ళవు, పోనీ అక్కడ ఏమైనా చేతిలో ఏమైనా ప్రసాదం పోస్తే దాన్ని యాక్టింగ్ చేసి తీసి పక్కన పడేస్తారు. అంటే ఏ రకమైన ప్రసాదం పక్కన పడేయడం, ఎస్ ఎస్ 100%. ఈ రోజు ఈ ఇంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే జగన్ గారు క్షమాపణలు కూడా అర్హులు కాదండి ఆయన. ఇందాక స్వామీజీ గారు చెప్పినటువంటి మాటలతో కాకుండా నేను దానికి మించిన మాట ఇది, క్షమాపణకు కూడాను అర్హులు కాదు ఆయన. ఆయనకి ఖచ్చితంగా దీనిపై శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఇది రాష్ట్ర సమస్య ఏ మాత్రం కాదు, ఎందుకంటే ఇది మన భారతదేశంలోనే మన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నంత గొప్పతనం నాకు తెలిసి ఇంకా వేరే కంట్రీస్ లో ఇంకా ఇంత పెద్ద దేవస్థానం లేదు. కరెక్ట్. మరి అలాంటప్పుడు ఇటువంటి దేవస్థానంతో నువ్వు ఇటువంటి చెలగాటం ఆడావంటే నీకు ఎన్ని గుండెలు. నీకు ఈ రోజున ఈ వ్యక్తిపై కఠినాది కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం. ఇందాక ప్రెస్ మీట్ చూసినప్పుడు మళ్ళా దాన్ని కూడాను ఏదో రకంగా ఏంటంటే మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారిపై నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మాటకు ముందు ఒకసారి, మాటకు తర్వాత ఒకసారి ఎన్నో ప్రసంగాల్లో ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఈ రోజు నేను బతికి బయటపడ్డానంటే కనుక అప్పట్లో జరిగినటువంటి ఏదైతే తిరుమల జరిగినటువంటి అటాక్ ఏదైతే ఉందో ఆ అటాక్ లో నేను కాపాడబడ్డానంటే కనుక దానికి ఆ మన వెంకటేశ్వరస్వామి వారు అని చెప్పేసి ఆయన పదే పదే దాన్ని ఆయన ఉచ్చరించే వ్యక్తి ఆయన. కాబట్టి ఇక్కడ ఏంటంటే దీన్ని ఇది రాజకీయాలతో కానీ మతాలతో కానీ దానికైనా పైకి ఎక్కి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ సోదరులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మనోభావాలను దెబ్బతీశారు, ఒకటి సార్. రెండోది, ఈయన ఎవరైతే ఈ టీటీడీ చైర్మన్ గా ఉన్నారో ఇంతకు ముందు, అతన్ని చైర్మన్ చేసినప్పుడు ఇంతకు ముందు ఉన్నటువంటి చైర్మన్, దాని తర్వాత గతంలో ఉన్నటువంటి చైర్మన్ వీళ్ళందరి మీద కూడాను ఒక ఎలిగేషన్ ఉన్నది, అంటే వెదర్ దే ఆర్ బిలీవర్ ఆర్ నాన్ బిలీవర్, అంటే వెంకటేశ్వర స్వామి గారిని వాళ్ళు నమ్ముతారా అసలు నమ్మరా, అదే ముందు పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు చాలా రకాల ప్రశ్నలు ఉన్నాయి, చాలా విషయాలు వచ్చినాయి. ఇంతకు ముందు ఎవరైతే చైర్మన్ గా ఉన్నారో వారి యొక్క కూతురు వివాహం కూడాను క్రైస్తవ పద్ధతిలో చేశారు అని చెప్పేసి ఉంది. నేను ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాను సార్, నాకు క్రైస్తవులన్నా కానీ హిందువులన్నా కానీ ఇస్లాం అన్నా కానీ
నేను అందరినీ కూడాను సమదృష్టితో చూస్తాను. మీరు ఇందాక స్టార్టింగ్ రిమార్క్స్ లో ఒక మాట అడిగారు, ఏది మన తిరుమల తిరుపతి దేవస్థానానికి ముస్లింస్ కి ఏమైనా అనుభవం ఒక రకమైనటువంటి రిలేషన్షిప్ ఏమైనా ఉందా అని చెప్పేసి. అది పురాణాల్లో అక్కడ ఉన్నటువంటి బీబీ నారాయణ ఉన్నారు, పురాణాల్లో ఉంది. బట్ నేను దాన్ని నేను పెద్దగా నేను దాని గురించి మాట్లాడను. బట్ అల్టిమేట్లీ ఏంటంటే ఒక కమ్యూనల్ హార్మనీ అనేది అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గర కూడాను కింద ఒక దర్గా ఉంది, అక్కడ కూడాను పైకి వెళ్లే వాళ్ళు అక్కడ కూడా వెళ్ళి దర్శించుకుని వెళ్తారు. నేను డెప్త్ లోకి వెళ్ళదలుచుకోవట్లేదు. విఆర్ లివింగ్ ఇన్ 2024. ఇవన్నీ తర్వాత సంగతి. కానీ బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, ఇటువంటి రిలీజియన్ తో సంబంధం లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆ రిలీజియన్ హెడ్ గా, అంటే ఈ దేశంలోనే పెద్ద గుడిగా పేరు పొందినటువంటి ప్రపంచంలోనే అటువంటి వ్యక్తికి తీసుకొచ్చి, అన్య మతస్థులను తీసుకొచ్చి ఈ రోజున దానికి టీటీడీ చైర్మన్ గా నియమించి ఎంత దారుణమైనటువంటి తప్పిదం చేశారు. ఎందుకంటే ఇట్స్ వెరీ సింపుల్ లాజిక్ సార్. ఈ రోజున వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొస్తున్నారు. ఆ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ లో నాన్ ముస్లింస్ తీసుకొచ్చి పెడతారంటే నేను ఎందుకని చెప్పేసి నేను వ్యతిరేకిస్తున్నాను. దీన్ని కూడా అంతే ఏదైనా కదా, ఏదైనా నాకు ఒకటి రైట్ దేనికైనా కూడా కొన్ని నామ్స్ ఉంటాయి, కొన్ని ఎథిక్స్ ఉంటాయి. వక్ఫ్ దానికి తీసుకెళ్లి నేను ఎవరినో హిందూని పెడతానంటే కుదరదు, అది అంతే. అట్లాగే దీనికి కూడా. సో అందువల్ల ఇది ఒక ఆస్పెక్ట్ అయితే నేను మిమ్మల్ని అడిగింది, అది మీరు చెప్తారని. అది ఒకటైతే, 100 కోట్ల మంది ఈ దేశంలో 100 కోట్ల మంది హిందువులకు సంబంధించిన అత్యంత ఇష్టమైన దైవం వెంకటేశ్వర స్వామి, అలాగే రాముడు. ఆ రాముడు అయోధ్యలో రాముల వారి ఆలయం ప్రారంభోత్సవానికి కూడా ఇక్కడ నుంచి 100,000 లడ్లు పంపించారు ప్రసాదం కింద. కర్మగాలి మరి ఆ లడ్లు ఆ టైంలో వెళ్ళినాయి. నన్ను మీరు బాగా పిలిచేస్తున్నారు వెంకటరెడ్డి గారు. నేను నిజాలు మాట్లాడుతురు కానీ, అంటే నెక్స్ట్ స్పెల్ లో బౌలింగ్ నెక్స్ట్ స్పెల్ ఉంది బౌలింగ్ అప్పుడు వేద్దురు కానీ అవన్నీ బాల్స్ అట్లా ఓవర్లు అట్లా పెట్టుకోండి దగ్గర. ఆ వాటికి కూడా 200,000 లడ్లు ఇక్కడికి పంపించారు కర్మగాలి అది ఆ టైంలోనే. సో ఈ పరిస్థితుల్లో కేంద్రం రంగంలోకి దిగింది. కేంద్రం చాలా సీరియస్గా ఉంది, ఎందుకంటే ఒక లాయరు నేరుగా కేంద్ర హోంశాఖకి లేఖ రాశాడు ఈయన మీద చర్యలు తీసుకోవాలని. వీళ్ళ స్పందనలు ఎలా ఉన్నాయంటే, ఈ లెటర్లు రాసేవాళ్ళు కానీ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా స్పందించున్న వాళ్ళ వీళ్ళు కూడా, ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్, అంటే మరి ఆ బొంబాయి కేసు కాదు ఇది వేరే, మళ్ళీ అది అనుకున్నారు ఇది వేరే, ఇది వినీత్ జిందాల్ అని ప్రముఖ న్యాయవాది కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. హిందువుల ఆత్మను వైఎస్ జగన్ హత్య చేశారు, హిందువుల నమ్మకాలు విశ్వాసాలను దెబ్బతీశారు, జగన్ ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు, జగన్మోహన్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని వినీత్ జిందాల్ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. ఇక వారి సోదరిమణి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలు, లడ్డూల్లో జంతువుల కొవ్వు వాడడం చిన్న విషయం కాదు, ఇంత పెద్ద విషయాన్ని అంత ఈజీగా తీసుకోవడానికి వీల్లేదు, షర్మిళ తిరుమల లడ్డు వివాదంపై సిబిఐ విచారణకు ఆదేశించాలి, సిబిఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తున్నా, షర్మిళ కమ్యూనిస్టుగా అత్యంత సీనియర్ నేతగా ఉన్న నారాయణ గారి స్పందన, టీటీడీ లడ్డు కల్తీపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది, అప్పటి ఈవో ధర్మారెడ్డి చాలా దుర్మార్గుడు, ధర్మారెడ్డి వైసీపీకి అనుకూలంగా పనిచేశాడు, ధర్మారెడ్డి వైసీపీ నేతగానే వ్యవహరించారు, లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు విచారణ జరపాలి, లడ్డూ తయారీకి వాడే నెయ్యి పబ్లిక్ సెక్టర్లో ఉన్న డైరీలకే ఇవ్వాలి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం, అన్యమతస్తుల వల్ల తిరుమల పవిత్రత దెబ్బతిన్నది, గత ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూ అపవిత్రతపై విచారణ జరపాలి, మడ్డి సంజయ్ పవిత్రతను దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి బండి సంజయ్ విజ్ఞప్తి, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ బోర్డులో అన్యమతస్తులు చేరారు, బండి సంజయ్. అలాగే కేంద్ర మంత్రులు జాతీయ బీజేపీ అధ్యక్షుడు నడ్డా కూడా చంద్రబాబు నాయుడుతో మాట్లాడడం, ఏం జరిగిందని తెలుసుకోవడం, ఇవన్నీ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్, హ్యాపెనింగ్స్, బ్రేకింగ్స్ చాలా వచ్చాయి ఇవాళ. వీటికి తోడు
ఈవో గారు ప్రెస్ మీట్ పెట్టారు, మళ్ళీ స్వయంగా టీటీడీ ఈవో గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ప్రెస్ మీట్ అవగానే జగన్మోహన్ రెడ్డి గారు తెర మీదకి వచ్చారు. వచ్చి మరి వివరణ ఇచ్చుకోవడానికి వచ్చారా లేకపోతే ఎదురుదాడి చేయడానికి వచ్చారా తెలియలా వచ్చారు. వచ్చి ఎదురుదాడి మొదలుపెట్టారు, కానీ అంతా డొల్లతనమే. ఆయన చెప్పుకున్న ఎదురుదాడిలో పూర్తిగా డొల్లతనము, పలాయన వాదము, ఎట్లా సమర్థించుకోవాలో తెలియక, ఎలా దాన్ని తిప్పికొట్టాలో తెలియక ఆయన అంతా ఆయన దొరికిపోయే పరిస్థితికి వచ్చింది. పట్టాభి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ వికే గారు. పట్టాభి గారు, ఇవన్నీ ప్రూఫ్స్ అన్నీ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి నిన్నటి నుంచి. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ శాంపిల్స్ తీయడము, వాటిని ల్యాబ్లకు పంపించడము, మొత్తం 6 రిపోర్ట్లు డిఫరెంట్ ల్యాబ్స్ నుంచి, అది కూడా కేంద్ర ప్రభుత్వ అధీకృత ల్యాబ్స్ నుంచి చేసిన రిపోర్ట్స్ బయటకు వస్తున్నాయి. వాటిని ఆధారంగా మొన్న సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు లడ్డూల్లో యానిమల్ ఫ్యాట్ కలిపారు అని ఆవేదన వ్యక్తం చేయడంతో ఈ ఫైర్ అంటుకుంది. ఇది ఎక్కడి దాకా వెళ్ళిందంటే దేశం హద్దులు దాటి ప్రపంచ దేశాలకు కూడా వెళ్ళిపోయింది. హిందువులంతా మండిపోతున్న పరిస్థితి, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి పట్ల ఉన్న అది అలాంటిది. ఇప్పుడు దానికి ఇంకా మిగతా విషయాలు కూడా యాడ్ అవుతున్నాయి, ఇంకా తిరుమలకు సంబంధించి అధికారులే బయటపెట్టడం. సో ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి మీరు ఈ శాంపిల్స్ పంపించి 2 నెలలు అయింది, ఈ రిపోర్ట్స్ వచ్చి 2 నెలలు అయింది, ఈ 2 నెలల నుంచి మీరు ఎందుకు బయటపెట్టలేదు అనేది ఆయన వేస్తున్న స్ట్రైట్ క్వశ్చన్, ఆయన అడుగుతున్న ప్రశ్న. అది ఏమైనా చెప్తారా ఆయనకు సమాధానం? వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజున ప్రపంచంలోనే అత్యంత కరుడుగట్టిన హిందూ ద్వేషి, హిందూ ద్రోహి, హిందూ ఫోబియాతో జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దీనిలో 2 ఆలోచన లేదండి. ఇతనికంటే హిందూ ద్వేషి, హిందూ ద్రోహి ఇంకొకడు ఉండడు. ఎందుకంటే ఆయన గారి 5 సంవత్సరాల పరిపాలనలో మనం చూసినటువంటి అనేక సంఘటనలు, ఇవాళ ఎంతో అసలు ఏమి నటిస్తున్నాడంటే ప్రెస్ మీట్లో, ఆయనకి హిందూ మతం పట్ల అత్యంత గౌరవభావం అంట. ఆయన హిందూ మతాన్ని ఏ విధంగా గౌరవించాలన్నది ఆయన పాఠాలు చెప్తా ఉన్నాడు. ఎక్కడ దాక్కున్నావా? రామతీర్థంలో రాములు వారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన రోజున ఎక్కడ దాక్కున్నావు నువ్వు? ఏం చర్యలు తీసుకున్నావు? రథాలు తగలబెట్టిన రోజున ఏం చర్యలు తీసుకున్నావు? దేవాలయాలపైన ఒకదానిపైన ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి దాడులు జరుగుతా ఉంటే ఇంట్లో పార్టీ చేసుకుంటా ఉన్నావా? ఏం చర్యలు తీసుకున్నావు నువ్వు? తిరుమల కొండపైన అన్యమత ప్రచారం జరుగుతుంటే ఏం చర్యలు తీసుకున్నావు? కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక సంఘటనలు, నువ్వు ఒక హిందూ ద్రోహివి, హిందూ ద్వేషివి అని చెప్పటానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. దాని ఈ ఆ ద్వేషానికి యొక్క పరాకాష్ఠ స్వామివారి ప్రసాదంలో కూడా నువ్వు ఎంత నీచానికి ఒడిగట్టావంటే, నీ కాసుల కక్కుర్తి కోసం స్వామివారి ప్రసాదంలో కూడా నువ్వు డబ్బులు మింగటం కోసం, నీ కాసుల కక్కుర్తి కోసం యానిమల్ ఫ్యాట్స్ కలిపినటువంటి నెయ్యితో ఇవాళ ప్రసాదాల తయారీకి ఒడిగట్టావు నువ్వు. ఇవాళ ప్రెస్ మీట్లో ఆయన ఏదో చాలా అతి తెలివిగా మాట్లాడే ప్రయత్నం చేశాడు. అంటే 2-3 పాయింట్స్ ఆయన లేవనెత్తినటువంటి అంశాలు, మీరు అడిగినటువంటి ప్రశ్న, ప్రతి ఒక్కదానికి కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలి ఇవాళ. ఒకటి, ఆయన ఏమంటా ఉన్నాడు, ఈ శాంపుల్ 7 నెలలో పంపించారు, 12 ఎప్పుడు, దాని టెస్ట్ రిపోర్ట్ 23 వచ్చింది, అసలు మాకేం సంబంధం? అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కదా, ఏఆర్ ఫుడ్స్తో మాకేం సంబంధం అని చాలా అమాయకంగా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ వాస్తవం ఏంటి, ఈ నెయ్యి కొనుగోలుకు సంబంధించినటువంటి టెండర్ పిలిచింది ఎప్పుడు? 12 మార్చి 2024. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరా? నువ్వు కాదా జగన్ రెడ్డి? ఈ టెండర్ని ఏఆర్ ఫుడ్స్కి ఫైనలైజ్ చేసింది 8 2024. ఆ రోజున ముఖ్యమంత్రి నువ్వు కాదా? టీటీడీ చైర్మన్ నీ కరుణాకర్ రెడ్డి కాదా? నీ కుటుంబ సభ్యుడు నీ బాబాయ్ పర్చేజ్ ఆర్డర్ ఇచ్చింది 15 2024. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రాష్ట్రానికి,
నువ్వు కాదా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, టీటీడీ నీ చేతుల్లో లేదా ఆ రోజున. ఇవాళ దీన్ని బట్టి చాలా స్పష్టంగా ఏఆర్ ఫుడ్స్ని ఎంపిక చేసింది నువ్వు, ఏఆర్ ఫుడ్స్కి పర్చేజ్ ఆర్డర్ ఇచ్చింది నువ్వు, 319 రూపాయలకి నువ్వు ఒప్పందం చేసుకుంది నువ్వు జగన్ రెడ్డి, 319 రూపాయలకి అసలు కిలో ఆవు నెయ్యి, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి ఎక్కడన్నా దొరుకుతుందా? అంటే తెలిసి చేసినటువంటి పాపం ఇది. ఇంత పాపాన్ని పొడిగట్టి ఇంకా సిగ్గు లేకుండా నువ్వు వచ్చి మాట్లాడతావా మీడియా ముందుకు వచ్చి? ఇది ఫస్ట్ ఆయన లేవనెత్తినట్టు అంశం. దాన్ని బట్టి స్పష్టంగా అర్థమైంది కదండి ఎవరు పాపాత్ములో. రెండవది, జూలై 23వ తేదీని వస్తే ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ఏంటి అని అడుగుతూ ఉన్నాడు. జూలై 23వ తేదీన ఈ రిపోర్ట్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో తక్షణమే చర్యలకు ఉపక్రమించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇమ్మీడియట్గా ఆ ఏఆర్ ఫుడ్స్ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టడం, వాళ్ళకి నోటీసులు ఇవ్వటం. నీ వైవి సుబ్బారెడ్డికి ఎప్పుడు వచ్చింది ఆ నోటీస్ నీకు తెలీదా? రమ్మను మాట్లాడుతూ ఉన్నాడుగా, అడుగు. వైవి సుబ్బారెడ్డికి విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ని రోజుల క్రితం నోటీస్ ఇచ్చారు? నిన్నగాక మొన్న మాట్లాడటం కాదు. దీనిపైన చర్యలు ఎప్పుడో, చర్యలకు ఎప్పుడో ఉపక్రమించింది. ఇమ్మీడియట్గా ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించి తక్షణమే మొత్తం ఈ వ్యవహారం మొత్తం అంతా కూడా స్టడీ చేసి మళ్ళీ కొత్త సప్లయర్ ఎంపిక ప్రక్రియని ప్రారంభించి ఆ ఏఆర్ ఫుడ్స్కి ఉన్న స్టాక్ అంతా కూడా బయటికి పంపేసి మొత్తం సీల్ చేసి ఈ రోజున నందిని వాళ్ళు తిరిగి సప్లై చేస్తూ ఉన్నారు. ఆగస్టు నెల నుంచే నందిని వాళ్ళు తిరిగి టీటీడీకి నెయ్యి సప్లై చేస్తూ ఉన్నారయ్యా. ఇవన్నీ వాస్తవాలు కాదా? అంటే మేమేం చర్యలు తీసుకోకుండా ఇవన్నీ జరిగిపోయినాయా? కాబట్టి ఈ యానిమల్ ఫ్యాట్స్తో కలుషితమైంది నెయ్యి అని తెలిసిన మరుసటి రోజు నుంచే చర్యలకు ఉపక్రమించింది. ఎన్డీడీబీ వారు స్వయంగా, ఇది కూడా చెప్తాను, మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండటం కోసం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎవరైతే ఈ రిపోర్టు తయారు చేశారో వాళ్ళ చేత ఇవాళ ల్యాబ్ కూడా పెట్టిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు తిరుమలలో, దాదాపు 80 లక్షల రూపాయలు. అది కూడా ఎన్డీడీబీ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం మేమే భరిస్తామని చెప్పి వాళ్ళు ఉచితంగా ల్యాబ్ కూడా పెడతా ఉన్నారు. కాబట్టి తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకున్నాం, దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఇక ఆయన మాట్లాడినటువంటి 2-3 అంశాలు ఇంకా అవి కూడా మాట్లాడుకోవాలి. దానికి ముందు వికే గారు, ఈయన తిరుమల పవిత్రత గురించి, తిరుమల శాంక్టిటీ గురించి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఈయన తిరుమల కొండపైన స్వామివారి దేవాలయంలో, స్వామివారి దేవాలయం లోపల ఈయన ఏం చేశాడో ఒక చిన్న వీడియో ఇప్పుడే పంపించాను, ప్లే చేస్తే అర్థమవుతుంది. ఒకసారి చూపించాలి, అదే మీ దగ్గర ఉంది, అది ఒకసారి ప్లే చేయమనండి సార్. అంటే స్వామివారి దేవాలయంలో ఈయన ఏం పనిచేశాడో కూడా ఒకసారి చూపిద్దాం. ఇవాళ దేవాలయ పవిత్రత గురించి మాట్లాడుతున్నాడు కదా. చెప్పండి చెప్పండి. స్వామివారి దర్శనం అనంతరం, స్వామివారి దర్శనం అనంతరం ఎంతో పవిత్రంగా, ఎంతో సాంప్రదాయబద్ధంగా అక్కడ వేద పండితులందరూ ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి అక్షింతలను వేస్తారండి తల మీద. ఈ దుర్మార్గుడు ఏం చేస్తా ఉన్నాడు అక్కడ? స్వామివారి గుడిలోనే స్వామివారి అక్షింతలని దులిపేసుకుంటున్నాడు. చాలా చిరాకు, ఇట్లా చిరాకు చూసారా? వీడు హిందూ ద్రోహి కాక ఏంటండి, వీడికి హిందూ ద్వేషి కాక వీడు ఎవడు? అసలు ఎవడన్నా పనిచేస్తాడా గుడి లోపల? ఇవాళ ఇతను హిందూ ధర్మం గురించి, హిందూ మతం గురించి మాట్లాడతాడా? టీటీడీ బోర్డుకి అంటండి, ఈయన అందరూ చాలా పవిత్రమైనటువంటి వ్యక్తులను పెట్టాడంట ఆ దేవాలయ పవిత్రతని కాపాడటం కోసం. వైవి సుబ్బారెడ్డికి సర్టిఫికెట్లు ఇస్తూ ఉన్నాడు. ఆయన ఎంత పుణ్యాత్ముడండి, సూపర్ స్వామి అంట. మీరు అంటే మనోడికి, అంటే హిందూ ధర్మం పట్ల మనోడికి ఉన్నటువంటి అవగాహన అది. శబరిమల గురించి, అయ్యప్ప స్వామి గురించి ఇతనికేం తెలుసు అండి? ఆ సూపర్ స్వామికి సర్టిఫికేట్ ఇస్తా ఉన్నాడు. ఆయన గారు చేసినటువంటి పాపాలు ఏంటండి? ఇదిగోండి, 15,000 కోట్ల రూపాయల బాక్సైట్ దోపిడీ. ఇతను పుణ్యాత్ముడు, ఇతను అసలు అద్భుతమైనటువంటి మన్యం ప్రాంతంలో 15,000 కోట్ల రూపాయలు బాక్సైట్ దోపిడీ. కరుణాకర్ రెడ్డి, ఆయన కూడా చాలా పుణ్యాత్ముడంట. ఇప్పుడు భానుప్రకాశ్ అన్న చెప్తాడు, ప్రతిదానిలో 10% కమిషన్,
ఏ పని కావాలన్నా 10% కమిషన్. స్వామివారి సొమ్మిని 100 కోట్ల రూపాయలు తన కుమారుడి కోసం పక్కదారి పట్టించినటువంటి మహనీయుడు ఇతను కూడా చెప్తాడు. ధర్మారెడ్డి అంటే ఇతను అపాయింట్ చేసినటువంటి వ్యక్తులండి. ధర్మారెడ్డి, ధర్మారెడ్డి చేసినటువంటి పాపాలకి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు సార్. అతని పిఏ సురేష్ బాబు, ఇతను చేసినటువంటి అవినీతి కార్యక్రమాలన్నీ కూడా అతనికి తెలుసు కాబట్టి అతని పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తే ఆ ఒత్తిడి తట్టుకోలేక అతను సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ధర్మారెడ్డి చేసినటువంటి పాపాలకు అతను పిఏ సురేష్ బాబు బలైపోయాడు. ఇటువంటి పాపాత్ములందరినీ ఇతను టీటీడీలో చైర్మన్లుగా ఈఓలుగా పెట్టి ఇతను ఏంటండి స్వామివారి పవిత్రతని కాపాడేది? ఇతను ఇవాళ మనకి పాఠాలు చెప్తాడా? ఇంకొకటి ఒక్క పాయింట్ చెప్పి ముగిస్తా వికే గారు, తర్వాత మన నెక్స్ట్ రౌండ్లో మాట్లాడతా. ఇవాళ నందిని ఘీ గురించి ఇంకొక పచ్చి అబద్ధం మాట్లాడుతూ ఉన్నాడు. అసలు నందిని ఘీ 2014 నుంచి 2018 వరకు అసలు నీయే సరఫరా చేయలేదంట తిరుమల తిరుపతి దేవస్థానానికి. ఇవాళ కేఎంఎఫ్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ చైర్మన్ భీమా నాయక్ ఎవరైనా ఆయన మాట్లాడినటువంటి మాటలు యూట్యూబ్లో ఉంటే చూసుకోండి. ఆయన స్వయంగా ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే, నందిని ఘీ 2013 నుంచి 2018 మధ్య 4000 టన్నుల నెయ్యిని టీటీడీకి సరఫరా చేసింది. 2019 ఒక్క సంవత్సరంలోనే 2000 టన్నుల నెయ్యిని నందినికి సరఫరా చేసింది. అటువంటి మమ్మల్ని వీళ్ళ కక్కుర్తి, కాసుల కక్కుర్తి కోసం మిగతా కంపెనీలతో కుమ్మక్కయ్యి రేట్లు విపరీతంగా తగ్గించేసరికి క్వాలిటీ కాంప్రమైజ్ కాలేక మేము వైదొలిగాము. ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మమ్మల్ని పిలిచి మాతో మాట్లాడి స్వచ్ఛమైనటువంటి నెయ్యి కావాలంటే మళ్ళీ తిరిగి సరఫరాని పునరుద్ధరించామని చెప్పి కేఎంఎఫ్ చైర్మన్ భీమా నాయక్ ఆయన మాట్లాడినటువంటి మాటలు నిజంగా మీరు అన్నట్టు అబద్ధాల పుట్ట. వికే గారు ఇవాళ మాటలు ఈ ప్రెస్ మీట్ లో మొత్తం అన్ని కూడా పచ్చి అబద్ధాలు. ఈయన గారంట లేఖ రాస్తాడంట, జస్ట్ 1 మినిట్ ముగిస్తున్నా, లేఖ రాస్తాడంట సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి, ప్రధానమంత్రి గారికి ఈయన వదిలిపెట్టడం అంటే ఈ విషయాన్ని లేఖ రాస్తాడంట. ఏ జగన్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు రాసేటటువంటి ఆ లేఖకి ఈ రిపోర్ట్ జతపరచువయా, ఈ రిపోర్ట్ అటాచ్ చేసి పంపి, ఎన్డీడీబీ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ని అటాచ్ చేసి పంపించవయా, నీకు దమ్ముంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు నువ్వు ఏ రకంగా పిగ్ ఫ్యాటు, బీఫ్ టాలు, ఫిష్ ఆయిలు ఇవన్నీ వాడి ఏ రకంగా లడ్డూ ప్రసాదాలు తయారు చేయించావో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ప్రధానమంత్రి గారు కూడా తెలుసుకుంటారయా. రైట్, ఇక్కడ ఇది మామూలు విషయం కాదు. ఈయనేదో అనుకునేదో 4 మాటలు చెప్పేసి అటు ఇటు ఇటు దాటు తడబడినట్టు లేకపోతే ఇంకోటి చేసినట్టు చెప్పేస్తే ప్రజలు నమ్మేస్తారు అనుకునే విషయం కాదు ఇది. ఏమాట కాబట్టి షర్మిల గారు కరెక్ట్ చెప్పారు, ఇంత చిన్న విషయం కాదు, దీన్ని తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదని. ఆవిడ ఏ ఉద్దేశంతో చెప్పినా కూడా ఆ మాటలు మాత్రం చాలా కరెక్ట్. భానుప్రకాష్ గారు, మొత్తం ఏపీ గవర్నమెంట్ నుంచి రిపోర్ట్స్ వెళ్తున్నాయి, మీ పార్టీ నాయకులు మీలాంటి వాళ్ళందరూ పైకి రిపోర్ట్ చేస్తున్నారు, కేంద్రానికి లేఖలు రాస్తున్నారు, హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు కానీ నమ్మేవారు కానీ, అలాగే ఒక జర్నలిస్ట్ కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఒక జర్నలిస్ట్ లెటర్ రాశారు ఈ విషయంలో సీరియస్గా చర్య తీసుకోవాలి, హిందూ భక్తుల మనోభావన దెబ్బతీసింది ఈ వ్యవహారం అని. సో ఈ పరిస్థితుల్లో కేంద్రం ఎలా రియాక్ట్ అవ్వబోతోంది భానుప్రకాష్ రెడ్డి గారు? వెంకటకృష్ణ, నేను చాలా డిబేట్స్ లో పాల్గొనడం జరిగింది కానీ ఇలాంటి రోజు వస్తుందని చెప్పి నేను అనుకోలేదు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి అతి పవిత్రమైనటువంటి శ్రీవారి ప్రసాదంలో ఇలాంటి కల్తీ నెయ్యి సరఫరా చేసి దాని గురించి మనందరం హిందువులందరం ఇలా బాధపడాల్సిన రోజు వస్తుందని చెప్పి నేను ఏదైతే ఏ రోజు అనుకోలేదు. ఎందుకంటే హిందువులే అందరూ బాధపడుతున్నారు, ఇలాంటి దుర్మార్గుడు అసలు పుడతాడని చెప్పి నాకు ఆశ్చర్యంగా ఉంది, ఇలాంటి దుర్మార్గుడు ఉంటాడని చెప్పి ఆశ్చర్యంగా ఉంది. కలికాలం అంటే జగనేమో, కలికాలం అంటే జగనేమో అనిపిస్తుంది నాకు. ఏందన్నా ఇది, సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి నీకు, సమర్థించుకుంటావు ఈరోజు? ఏదో గుళ్ళు కట్టించినాను, గోపురాలు కట్టించినానని చెప్పి 5 సంవత్సరాల హయాంలో ఎన్ని హిందూ దేవాలయాలు కూడగొట్టలేదయ్యా? ఆ హిందూ దేవత విగ్రహాలు, పవిత్ర రథాలు, ఆ శ్రీరామచంద్రమూర్తి తల, పవిత్రమైనటువంటి కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి సరఫరా చేసిన నెయ్యిలో నీ కంపెనీ వాళ్ళు మళ్ళీ చెప్తున్నా
ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి 5 సంవత్సరాలు వీలు కాదా రాజ్యమేళ కొండ మీద చిక్కుందా నీకు, మళ్ళీ ఈరోజు సమర్థించుకుంటా వచ్చుంటున్నాం ఎలాగండి? అసలు పవిత్రమైనటువంటి ప్రసాదంలో ఇలాంటి కల్తీ జరిగితే లంపలేసుకొని తప్పైపోయిందని చెప్పి బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలా? ఇదే గాని వెంకటకృష్ణ రాబో రోజుల్లో పూర్తి ఆధారాలతో నిందితుల్ని శ్రీవారి భక్తుల ముందు పెడతాం, పూర్తి ఆధారాలతో చట్టము వీళ్ళు నిందితుల్ని గుర్తిస్తుంది, ఆ రోజు వీళ్ళని కాని శ్రీవారి భక్తుల మధ్య కానీ నిలబెడితే మామూలుగా సౌదీలు ఎక్కడ రాళ్ళే కొట్టి చంపుతారంట. అలా ఎవరు నిందితులు ఉన్నారో వాళ్ళు కానీ శ్రీవారి భక్తుల ముందు కానీ నిలబెడితే మొదటి రాయి నేనే వేస్తా. ఎన్ని కేసులైనా పెట్టుకోండి, ఎన్ని రోజుల్లో జైల్లో పెట్టుకోండి. తమాషా అనుకుంటున్నారా వెంకటేశ్వర అంటే, బుద్ధుణ్ణి మాట్లాడుతున్నారా? సిగ్గుండాలి, ఈరోజు తిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డికి. వెంకటేశ్వర స్వామి పేరు పలికేదనుకుంటే నువ్వు అర్హత కోల్పోయినావు జగన్మోహన్ రెడ్డి. నువ్వు కానీ సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ సోకాళ్ళు వైసీపీ నాయకులు హిందుత్వం గురించి కానీ హిందూ దేవుళ్ళ గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు కోల్పోయారు. ఏం తమాషా అనుకుంటున్నారు మీరు? అధికార చేతుల్లో ఉంది కదని చెప్పి 5 సంవత్సరాలు ఇష్టానుసారంగా వివరించారు. 2019లో ఏం చేశావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు నియమ నిబంధనలకు వ్యతిరేకంగా 81 మందితో ధర్మకర్తల మాటలు నియమించలేదా? ఎంతమంది ఉండాలి బోర్డులో? 24 మంది కదా. ఇదేనా జగన్మోహన్ రెడ్డి దేవస్థానం అనుకున్నావా? 2020 ఆగస్టులో ఏం చేశావు? స్వామివారి నిధుల నుంచి 5,000 కోట్ల రూపాయలు నీ స్టేట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసే దానికి ప్రయత్నం చేయలేదా నువ్వు? తిరుపతిలో పద్మావతి అమ్యూనిటీస్ కాంప్లెక్స్, శ్రీవారి భక్తుల కోసం నిర్మించినటువంటి తిరుసాను దగ్గర ఉంటే ఈ పద్మావతి అమ్యూనిటీస్ కాంప్లెక్స్ ని, నువ్వు పద్మావతి నిలయాన్ని కరెక్ట్ కార్యాలయంగా తీసుకోలేదా నువ్వు? కరుణాకర్ రెడ్డి, నువ్వు నీ కొడుకు గెలుపు కోసం శ్రీవారి నిధుల నుంచి 1% మున్సిపల్ కార్పొరేషన్ నీ కొడుకు డిప్యూటీ మేయర్ భూమన్ అభినయ్ డీవేట్ చేయలేదా? అది కాకుండా 100 కోట్ల రూపాయలు శానిటేషన్ వర్క్స్ కోసం తిరుపతికి నువ్వు కేటాయించలేదా? వీటన్నిటి మీద నేను కోర్టుకు వెళ్ళాను. వీటన్నిటి మీద కోర్టుకు వెళ్తే న్యాయస్థానంలో వెంకటేశ్వర స్వామి గెలిచాడు, న్యాయస్థానంలో ధర్మం గెలిచింది. నీ అధర్మ పాలనలో న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు దేవుడికి రక్షణ జరిగిందన్నా. లేకపోతే 5,000 కోట్ల రూపాయలు ఆ రోజు పొరపాటున కానీ రాష్ట్ర బానిసలు కానీ ఇన్వెస్ట్ చేస్తుంటే ఇప్పటికీ ఉన్నటువంటి 19,000 కోట్ల రూపాయలు మొత్తం లాగేసి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వా హిందుత్వం గురించి, హిందూ దేవాలయాల గురించి, వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి? అర్హత కోల్పోయినావు నువ్వు. ఇది ఆషామాషి విషయం కాదు. నువ్వు ఏదో అనుకుంటున్నావు చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్పారు ఏదో అయిపోయిందని. ఎన్డీడీబీ అంటే ఏం తెలుసా నీకు? ఎన్డీడీబీ అంటే ఏం తెలుసా? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్. అది చంద్రబాబు నాయుడు గారితో, భానుప్రకాష్ తో, లేకపోతే పట్టాభి గారితో, లేకపోతే వెంకటకృష్ణ గారితో కాదు. అది తెలుసుకొని మాట్లాడు. ఎవరు ఇచ్చారు రిపోర్టు? ఎన్డీడీబీ రిపోర్ట్ ఇస్తే దాన్ని కూడా నువ్వు నమ్మకపోతే ఎట్లా? అసలు నీకు నాకైతే ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాలనిపిస్తుంది. ఈ 5 సంవత్సరాలు జరిగి ఉంటే అవినీతి అక్రమాలు, స్వామివారి పట్ల జరిగినటువంటి అపచారాలు, ఇంక మీద భవిష్యత్తులో హిందూ మాత్రమే శ్రీవారి భక్తులకి పట్టు వస్త్రాలు ఇవ్వ సమర్పించాలి, హిందూ మాత్రమే పట్టు వస్త్రాలు సమర్పించాలి, అది కూడా సతీ సమేతంగా భార్యతో పాటు వచ్చి మా సాంప్రదాయాన్ని పాటించాలి. ఏం చెప్తాను హిందూ ధర్మం? ఇది ప్రత్యేకమైన చట్టం చేయాల్సిన అవసరం ఉంది. తిరుమల గాని, ఒంటిమిట్ట గాని, లేకపోతే భద్రాచలం గాని, ఎక్కడ హిందూ దేవాలయాలకు ఇలాంటి ఆచారం ఉంటుందో పరిపాలకులు వెళ్ళి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించుకునే సంప్రదాయాలు అన్ని చోట్ల హిందూ మాత్రమే వెళ్ళాలని చట్టం చేయాల్సిందే. ఎస్, నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాను, లోకేష్ బాబు గారితో మాట్లాడతాను ఖచ్చితంగా. ఎందుకంటే మన ఆలయాలు మనం కాపాడుకోకపోతే చాలా కష్టమన్న. ఇలాంటి వ్యక్తులు వస్తారని మేము ఊహించలేదు, ఇలాంటి దుర్మార్గులు ఉంటారని చెప్పి మేము ఊహించలేదు. ఏ రోజైనా 5 సంవత్సరాల్లో నువ్వు అధికారులు ఉన్నావు, ఏ విధంగా పట్టు వస్తారు నీ వల్ల? కాకపోతే ఎండమట్ మినిస్టర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిని పంపించుండు. నువ్వు కేవలం ఫోటో షూట్ కోసం హిందూ ఓట్లు కోసం నువ్వు దేవాలయాలకు వస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. నీ డ్రామాలు తెలియదు అనుకుంటున్నావా? ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి ఆగ్రహం కారణంగా నువ్వు 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయావు. ఇది గుర్తుపెట్టుకో. నువ్వు చేసినట్టు అధర్మ కార్యక్రమాలు, నీ పాలన జరిగినటువంటి మరిన్ని అక్రమాలు రాబో రోజుల్లో మేము బయట పెడతాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను చీదరించుకున్నారు. రాబో రోజుల్లో నిన్ను తరిమి కొట్టే రోజు దగ్గర ఉండి నిన్ను, నీ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ పార్టీని తరిమి కొట్టే రోజు దగ్గర ఉందని చెప్పి గట్టిగా వైసీపీ నాయకులు, హిందువులైనా ముస్లింలైనా
భారతీయులకు ఉండే భారతీయులకి భారతదేశంలో పుట్టిన వాళ్ళకి హిందువులైనా ముస్లింలైనా ఐఎమ్ రిపీటింగ్ వీళ్ళకుండే మనోభావాలు వీళ్ళకుండే సెంటిమెంట్స్ ఎంత బాగుంటాయంటే ఎంత ఎక్కువగా ఉంటాయంటే ఎంత బలంగా ఉంటాయంటే బ్రిటిష్కి వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమానికి బీజం వేసింది ఈ సెంటిమెంటే ఇదే ఈ సెంటిమెంటే ఈ సెంటిమెంట్తోనే హిందువులు ముస్లింలు ఒక్కటై బ్రిటిష్ మీద తిరగబడ్డారు ఇక ఆ తర్వాత అది ఎక్కడ దాకా వెళ్ళిందో ఎన్ని ఆత్మత్యాగాలకు దారి తీసిందో ఏంటి ఆ సెంటిమెంటు అనే దాంతోపాటు ఈ లడ్డూ ప్రసాదాలు ఇంకా ఇలాంటి అపచారాల మీద శ్రీనివాసరావు గారి ఒపీనియన్ కూడా తీసు 1857 సిపాయిల తిరుగుబాటు దీనికి ఎంత చరిత్ర ఉందో ఇది ట్రిగ్గర్ చేసిన ఉద్యమం అది ఎంత పెద్ద ఉద్యమం అయ్యి భారతదేశానికి స్వాతంత్రం సాధించేదాకా వెళ్ళిందో అందరికీ తెలిసిందే అప్పటి వరకు అసంతృప్తి ఆ బానిస సంఖ్యల నుంచి బయటపడలేక బిక్కుబిక్కుమను అంటున్న భారతీయులకి హిందువులు ముస్లింలు బోత్ బ్రిటిష్తోనే క్రిస్టియానిటీ ఎంటర్ అయింది హిందువులు ముస్లింలు ఆ దాస్య శృంఖలను ఎలా తెంచుకోవాలో తెలియక మదన పడుతున్న టైంలో సిపాయిలు తిరుగుబాటు వచ్చింది ఆ తిరుగుబాటు రావడానికి కారణం ముగ్గురు ఝాన్సీ లక్ష్మీబాయ్ బహదూర్ షా జాఫర్ మంగల్ పాండే మంగల్ పాండే అండ్ బహదూర్ షా జాఫర్ వీళ్ళు ఈ తిరుగుబాటులో బ్రిటిష్ని ఎదిరించారు ఎందుకు అని అంటే అప్పుడు ఎన్ఫీల్డ్ అని ఒక రివాల్వర్ ఉండేది ఒక రైఫిల్ ఆ ఎన్ఫీల్డ్ అనే రైఫిల్లో తూటాలని ఆ కార్టిడ్జ్లోకి ఎక్కించి ఫైర్ చేయాలి ఏ రైఫిల్ అని అంతే అనుకోండి కానీ ఆ పర్టికులర్ రైఫిల్లో కార్టిడ్జ్లోకి తూటాలు ఎక్కించేటప్పుడు దానికి గ్రీజ్ లాంటిది రాయాలి ఎందుకంటే ఫ్రీగా బుల్లెట్ వెళ్ళడానికి ఆ గ్రీజ్ కింద పంది కొవ్వును కానీ ఆవు కొవ్వును కానీ రాసేవాళ్ళు అది వీళ్ళిద్దరు ఒప్పుకోలే మంగల్ పాండే అండ్ షా జఫర్ బహదూర్ షా జఫర్ ఒప్పుకోలే ఎందుకంటే ముస్లింలు పందిని అసహించుకుంటారు అలాగే హిందువులు ఆవుని ఎలా నమ్ముతారు ఎంత ఫీల్ అవుతారు మీకు తెలిసిందే సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు దానికి అంగీకరించలేదు అక్కడ మొదలైన తిరుగుబాటు మంగళ పాండేని కాల్చి చంపే వరకు వెళ్ళింది శిక్షించే వరకు మరణ శిక్ష అంత సెంటిమెంట్ ఉంటుంది మనకు మన ప్రసాదాలు మన జంతువులు మన ప్రాణులు మన దేవుళ్ళు ఇలాంటి సెంటిమెంట్ ఉంటుంది అలాంటి చోట ఇలాంటి పాపాత్మలు పాపపు కార్యాలు చేస్తే ప్రజలు ఇంకెంత ఇదిగా రియాక్ట్ అవుతారు రివోల్ట్ అవుతారు సో శ్రీనివాస్ గారు ఈ ఎపిసోడ్ జరుగుతున్నప్పుడు కానీ నిన్నటి నుంచి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈవినింగ్ మాట్లాడిన దగ్గర నుంచి జరుగుతోంది ఆధారాలు బయటకు వస్తున్నాయి గవర్నమెంట్ అడ్డంగా దొరికిపోయింది పాత గవర్నమెంట్ అక్కడ ఆధారాలు ప్రూఫ్తో సహా అయినా ఆయన మధ్యాహ్నం బయటకు వచ్చేసి గుడ్డు గూసు అనేదో కబుర్లు చెబుతూ ఉంటే మీరు చూసారా ప్రెస్ మీట్ చూసి ఉంటారుగా ఏమనిపించింది మీకు అసలు నాకు ఈ వార్త ఇలాగే ఈ ప్రసాదాల్లో ఈ కొవ్వు కలిసిందన్న వార్త విన్న తర్వాత ఫస్ట్ ముందుగా కమలానంద్ బాబు గురుగారికి మిగతా అందరికీ కూడా నమస్కారం అండి ఈ వార్త విన్న తర్వాత నాకు మహామంత్రి తిమ్మరసు సినిమాలో ఒక పాట గుర్తుకొచ్చిందండి వెంటనే స్ట్రైక్ అయింది నాకు ఏంటంటే ఓ ఆంధ్రదేవ విరూపాక్ష శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్రకు అందని మహాపాతకం చుట్టుకుందా మనకి అని అంటే చాలా ఆవేదన ఆక్రోశం ఆక్రమణంతో ఆ పాట వస్తుంది అన్నమాట అదే స్ట్రైక్ అయింది నాకు వెంటనే ఓరి పాపి కురూపి పిశాచి హిందూ సమాజ ద్రోహి ప్రజాద్రోహి ఏంటి జగన్ నీకు పోయే కాలం అనిపించింది నాకు అలా తిట్టాలనిపించిందా తిట్టాలంటే ఏంటి ఏంటి పోయే కాలం నీకు అనిపించింది నా ఎందుకంటే అసలు ఎంత దిగజారిపోవాల్సిన అవసరం ఉంది అతనికి ఎంత ప్రజలు ఆదరించారు అందరూ ఆదరించారు కదా హిందూ సమాజం కూడా ఆయన నెత్తిన పెట్టుకుంది కదా అతను మినిమం కట్టేసి ఉండాలి కదా అతనికి ఆ నమ్మకం లేకపోవచ్చు వేరే మతాన్ని ఆచరించవచ్చు అది అందరూ కూడా పరమత సహనం హిందూ సమాజ జీవన విధానం అది ఇలాంటి పరిస్థితుల్లో ఇతను మీరు
అసలు మీ టైటిల్లోనే బ్యాన్ వైసీపీ బ్యాన్ జగన్ అని పెట్టారు. అవును, ఖచ్చితంగా చేయాలండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక వైరస్ అండి. ఈ వైరస్ లక్షణాలు ఏంటంటే, అతను పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు. ఈ లక్షణాలు సోకిన వాళ్ళు జగన్ మళ్ళీ రావాలి, జగనే వస్తాడు, జగన్ వస్తే బాగుండు, నీ నవ్వు వరం స్వామి, నువ్వు ఫైర్ ఉన్నవాడివి, నువ్వు పులివి, సింహానివి, సింహం సింగిల్గా వస్తాయి, ఇలాంటి వాటలు మాట్లాడి వాళ్ళందరికీ ఆ లక్షణాలు ఉన్నట్టు అయిపోద్ది. ఇలాంటి ఈ వైరస్ లక్షణాలు అన్నమాట ఇవన్నీ. మీరు క్వారంటైన్ చేస్తారు కదా కరోనా వచ్చిన వాళ్ళకి, వీళ్ళందరినీ కూడా మీరు చెప్పినట్టుగా వీళ్ళందరినీ ఓ చోట బంది పక్క పంపించి వీళ్ళతో సంపర్కం ఉండకూడదు, వీళ్ళతో మనకి సంబంధాలు ఉండకూడదు. ఇది ఖచ్చితంగా ప్రజలు చేయాలి. ఇది పట్టాభి గారు అన్న మాట గురించి, అతను మా అందరికీ బీపీ వచ్చింది మా కార్యకర్తలకు అన్నాడు కదా. ఇప్పుడు హిందూ సమాజానికి ఏం రావాలి? ఇలాంటి దుర్మార్గమైన పనిచేసినప్పుడు వీళ్ళకి బీపీ రాదా? బీపీ వస్తే తట్టుకోగలరా? దీనికి సమాధానం చెప్పాలి. అతను ఇవాళ ప్రెస్ మీట్ చూసామండి. ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల పాలన గురించి ఎత్తుకున్నాడు ముందు. ఇంత బర్నింగ్ పాయింట్, హిందూ సమాజం మొత్తం కొత్త 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 ఉడికిపోతుంటే ప్రపంచం అంతా, ఇతను ముందు నువ్వు అమ్మఒడి ఇవ్వలేదు, ఆవిడ ఇవ్వలేదు, ఇవన్నీ మాట్లాడుతూ మొదలెట్టాడు. తర్వాత వరదల గురించి మాట్లాడాడు, అందులో ఫెయిల్ అయిపోయాడు చంద్రబాబు అన్నాడు. ఇలాంటి మాటలు మాట్లాడుతూ చివరికి దీంట్లోకి వచ్చాడు ఆయన. దీంట్లోకి వచ్చి నేను ఆ గుళ్ళు కట్టించాను, ఈ గుళ్ళు అందరూ మాట్లాడారు. మీరంతా ఇన్ని అబద్ధాలు బరి తెగించి మాట్లాడడానికి నీకు ధైర్యం ఏంటి అంటే, నీ వైరస్ బాధితులు, నీ ప్రేమికులు ఈ సమాజంలో ఇంకా తిరుగుతూ ఉన్నారో, నువ్వేం చెప్పిన వాళ్ళు నమ్ముతారు. అయితే ఇక్కడ ఈయన లక్షణం ఇప్పుడు మన వెంకటేశ్వర స్వామి పవిత్రమైన లడ్డు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే అండి, ఈయన ఆ ప్రసాదం పెట్టినప్పుడు గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఆ ప్రసాదాన్ని వాసన చూస్తూ ఉండి కూడా ఇలాగ వాసన చూస్తున్నట్టు. అవునవును, మీరు గమనించారు అది? అవునవునవును. అప్పుడు నాకు ఏం గుర్తుకొచ్చిందంటే, ఇదేట్రా బాబు, తేనె కుక్క అది గుర్తుకొచ్చింది నాకు. ఇప్పుడు కుక్కకి ఆ తేనె మంచిదా కాదని కుక్క ముందు టెస్టింగ్ చేస్తారు, కొంచెం పోతాం ఇది మా ఒరిజినల్లా కాదు తెలుసుకోవడానికి. ఆ కుక్క ఏం చేద్దంటే తేనె ముట్టుకోదు, అదే బెల్లం భాగం అనుకోండి, నాకేసి పోద్ది అనమాట. ఒరిజినల్ అయితే వదిలేసిపోద్ది. ఇతను కూడా అలాగే దాన్ని వదిలేసిపోతున్నాడు, ఎలా చూసి మనకి ఇచ్చేస్తున్నాడు. ఆ పక్కన కొడాలని ఇంకొకటి తల మీద అక్షంతలు దొరుకుంటాయి. ఇతను దేవుడి గురించి, పవిత్రత గురించి అక్కడ పెట్టిన దండుపళ్ళు ముఠాని ఆ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు నియోజకవర్గం మొత్తం చంద్రగిరి మొత్తానికి లడ్డులు పంచడానికి ఎప్పటి బాబు సొమ్ముని పట్టుకొచ్చాడండి? ఎలా ఇస్తారండి వాళ్ళు? వీళ్ళు సొంత జాగిరిలా వాడుకుంటాడా? మన రామాలయానికి కూడా 100,000 లడ్డులు పంపించండి. బాలరాముడి ఆ విగ్రహం గుడి ప్రారంభోత్సవం అనుకో, వాళ్ళు అడిగారు, పంపించారు, మంచిదే, కానీ తెలియదు కదా, తెలియదు కదా పాపం. ఎంత అపవిత్రం అండి, ఎంత పాపం అండి అది. ఈ పాపాలు నిష్కృతి ఏంటి? ఇప్పుడు దేవుడు, ఇప్పుడు ఇందాక మన ఆయన భవన్ ప్రకాష్ రెడ్డి గారు శిక్ష చేయడు దేవుడు, ఇక భగవంతుడు శిక్ష చేయాలని చెప్తూనే ఉన్నాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇది ఈ ప్రసాదాల గురించి కానీ, ఈ దేవుడి ఆచారాల గురించి కానీ మ్యాక్సిమం వాళ్ళు ఎన్ని అపచారం, ఆ గుడి ప్రతిష్ట ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు జరగనన్ని అపచారాలు ఈ 5 సంవత్సరాలే అపచారాలు చేసాడండి. అంటే పరకామణి దగ్గర నుంచి భక్తుల్ని అసౌకర్యాలు గురి చేయడం గురించి దగ్గర నుంచి వెంగమాంబ అన్నప్రసాదాలని నాణ్యత తగ్గించి దాని చల్లా చెదురు దాని ఇష్టమైనట్టు వ్యవహరించారు దగ్గర నుంచి ఇప్పుడు ఈ ప్రసాదాలకు వచ్చాయింది. ఇక్కడ ధర్మారెడ్డి అతని పేర్లోనే ధర్మం కనపడుతుంది. ఇంకెక్కడ అతని వ్యవహారం కదా, వీళ్ళు ఎలా ఉపయోగించుకున్నారు చెప్పంటారా? తిరుమల తిరుపతి దేవస్థానం, వీళ్ళందరూ దొంగలు కదా, బందిపోటు దొంగలు ముఠాన్ని వెళ్ళారు. ఈ దేశంలో ఉత్తర భారతానికి చెందిన అత్యున్నత అధికారులు, అత్యున్నత స్థాయి రాజకీయ నాయకులు, ఈ దేశంలోనే
దేశానికే అత్యున్నత పదవి ఒక న్యాయస్థానాలకు సంబంధించి అటానమస్ బాడీలు విచక్షణ కలిగిన అధికారులు ఉన్నవాళ్ళు వాళ్ళకే ఇక్కడ పూర్ణ కుంభ స్వాగతాలు పలికి వాళ్ళకి ప్రోటోకాల్ ఉంటుంది. అంతకు మించి చేసి వాళ్ళకి స్వాగతం ఆ ప్రధాన అర్చకుల చేత పూజలు పునస్కారాలు చేయించేసి ఆశీర్వచనాలు ఇప్పించేసి వాళ్ళందరూ కాళ్ళు పట్టేసుకుని మా ఓడి వదిలేండి అయ్యా బాబు ఈ దొంగలు అందరినీ వేయించేసుకున్నారు వాళ్ళు లేకపోతే 10 ఏళ్ళు పెట్టి ఎందుకు తిరుగుతాయండి. ఈ మధ్యలో ఒక మాట అనిపిస్తుంది ఈ కేసు సిబిఐకి అప్పచెప్పాలన్నారు అండి. ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇక్కడ తోలు తీసి అండేసి వీళ్ళు గోడకు చేయించలేరండి గోడ తొక్కలేరు వెళ్ళి సిబిఐ రావాలా. సిబిఐ ఏం ముద్రించిందో చూసాం కదా 12 ఏళ్ళ నుంచి రోడ్డు మీద వదిలేదు ఈ బందిపోటు దొంగను ఎంపీగారు వాళ్ళు అది బాబాయ్ మటర్ గేచేత ఏం చేశారు వాళ్ళు సిబిఐ వాళ్ళు పొరపాటు కూడా సిబిఐ నడకూడదు మీరు కూటమి ప్రభుత్వం ఏ వీళ్ళు చేత కాదా ఎందుకు చేత కాదు ఇక్కడ ఎంత బరి తెగించి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏమనుకున్నారంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యవాది చట్టానికి రాజ్యాంగానికి లోబడి పనిచేస్తాడు రూల్ ఆఫ్ లా పాటిస్తాడు వాళ్ళలాగా అరాచకం దుర్మార్గం మనం చేయకూడదని చెప్తున్నాడు అబ్బా డైరెక్ట్గా చెప్తున్నాడు ఆయన. దాని అర్థం ఏంటంటే సన్నాసులారా గుర్తుపెట్టుకోండి మీరు మీలాగా అక్రమ కేసులు దొంగ కేసులు పెట్టడాయన మీలాగా ఇళ్ల మీద దాడులు చేసి అర్ధరాత్రి అరెస్టులు ఉండవు వీళ్ళు మీరు బుర్రలేని వాళ్ళు కాబట్టి అక్రమ కేసులు పెట్టి అధికారులు గోడపుచ్చి చేయించారు. ఇతర రాష్ట్రాల నుంచి ఒక డాక్టర్ని ఒక రిప్యూటెడ్ ఫ్యామిలీని తీసుకొచ్చి హెరాస్మెంట్ చేసి వాళ్ళు 3 ఐపీఎస్లో సస్పెండ్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చారు. వీళ్ళు బుర్రన్న వాళ్ళు కథ ఆలోచిస్తారు కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిగా వెళ్తారు కాబట్టి మీరు జీవితంలో పైకి లేకుండా గొయ్యి తీసుకెళ్ళిపెడుతున్నారు అది డిఫరెన్స్ అండి. ఏమనుకుంటున్నారండి చాలా మంది చంద్రబాబు నాయుడు ఇంకా కత్తి కర్ర పట్టుకుని వెళ్ళట్లేదు అనుకుంటున్నారు. వీళ్ళు చెప్పింది కూడా వాళ్ళకి ఏమనిపిస్తుంది వాళ్ళకి మేము చేస్తాం ఏంటంటే వాళ్ళకి మీరు చేయాలి ఇలాగ అంటున్నట్టు వదిలేసి చేయటం ఉన్నారు. వాళ్ళు చెప్పిందని అర్థం ఏంటంటే వాళ్ళు బుర్రలేదు కాబట్టి బుర్ర తక్కువ ఆలోచనలతోటి తప్పుడు కేసులు పెట్టి అవకతవక వ్యవహారం చేశారు మాదంతా పెర్ఫెక్ట్గా సాక్ష్యాధారాలు సేకరించి వాళ్ళ జీవితంలో పైకి లేకుండా పెట్టేస్తూ ఉన్నారు. వీళ్ళు ఈ మధ్యకాలంలోనూ వీళ్ళు కొంచెం సౌమ్యంగా వ్యవహరిస్తున్నారు కదా ఎవరిని పట్టించుకుంటలేదు కదా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసిన నీచంగా మాట్లాడిన ఈ లేకపోతే వీళ్ళు తప్పించుకుని వెంకటరే మద్యం కేసులో ఓడు లేకపోతే వీళ్ళు ఎన్నాట్లో తప్పించు గనుల విషయంలో అందరూ తప్పించిపోతున్న ఇసుక విషయంలో 23 జిల్లాల కలెక్టర్లో మీద ఎన్జిటి కేసులు ఉన్నా ఎవడ మాట్లాడతలేదు ఇదేదో బావుందిరా బాబు అని మళ్ళీ ఎగరేసుకుంటూ బయటకు వచ్చాడు. వీళ్ళ బోల్ట్లు నట్లు బిగిస్తున్నారండి వీళ్ళు తరంగా దంటే బయటకు వస్తాం. దానికి కూడా ఏంటి ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారని స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారని ఈ ఆఫీసర్ల మీద పగబట్టాడంట. అసలు ఆ కేసులో వీళ్ళు ముగ్గురికి సంబంధం లేదు వీళ్ళు ముగ్గురులోనే లేరు ఎవరు మన గున్ని విశాల్ గున్ని కానీ కాంతిరాణా టాటా కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ వీళ్ళు ముగ్గురు ఆ కేసుకి సంబంధం లేదు. ఆయన ఎవరో వేరే రఘురామరెడ్డి కొల్లి రఘురామరెడ్డి ఇప్పుడు వీళ్ళ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఇతరులాగే చేసుంటే ఈ వాటికి అసలు రాష్ట్రాలు దేశం వదిలేసి పారిపోతారు అండి వీళ్ళంతా పారిపోవాలని ట్రై చేశారు అయితే ఇవేమంటలేదు కదా అని మెదకొండ కూర్చుని ఇప్పుడు ఇదివరకు అట్లాగే అబద్ధాలు ఆడొచ్చు అనుకుంటున్నాడు. ఇది వాళ్ళకి తెలియట్లేదు జగన్మోహన్ రెడ్డికి ముందు రెక్కలు దొరికేస్తున్నారండి. ఇప్పుడు మీకు ఒక సినిమా చిన్న చెప్తాను పెద్దలు ఉన్నప్పుడు సినిమా చెప్పకూడదు దూకుడు సినిమాలో వెళ్ళను ఆడ వెనకాల 10 మంది పరిగెడుతూ ఉంటారు హీరో పరిగెట్టుకొస్తూ ఉంటాడు నా వెనకాల వాళ్ళు ఉన్నారు కదా అని పరిగెడుతూ ఉంటాడు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పక్క లాగేస్తాడు షేవర్ గారు ఒకటి మిగులుతాడు నన్ను వదిలేరా బాబు అని పెడతాడు అయినా సరే కొట్టు చంపుతాడు. అలాగా ఈ రెక్కలని అట్టేస్తున్నారు వీళ్ళు వీళ్ళు చాలా తెలివి వ్యవహరిస్తున్నారు కూటమి ఎవడో కూడా ఇప్పుడు ఎవరో అసంతృప్తి అహసనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు నాకు పూర్తిగా అర్థమైంది. చూడండి నీట్గా ఒకళ్ళు ఒక బాల్కి 3 వికెట్లు తీసారు మొన్న గిమ్మిరలు ఎత్తిపోయి వైసీపీ పేరు తలవడానికి కూడా ఇష్టపడకుండా జగన్మోహన్ రెడ్డి ముఖం చూడడానికి కూడా అసహించుకునేలాగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి అవుతుంది. నెక్స్ట్ గుగ్లీ భరత్ చూడండి రఘురామకృష్ణరాజు గారి కేసు అవును అది ఇవన్నీ ఎక్కడ డ్రైవ్ చేస్తామన్నారు అంతఃపురంలోకి వెళ్తాయండి ఇవన్నీ మెనగల్లగా కీలకమైన కేసు అది రైట్. స్వామీజీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు గడిచిన ప్రభుత్వం 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 100 ఆలయాల మీద విగ్రహాల మీద ఎంత దాడి జరిగిందో చూశారు ఇప్పుడు ఇలాంటివన్నీ బయటకు వస్తున్నాయి. అప్పుడు నా డిబేట్స్లో మీరు చాలా డిబేట్స్లో మీరు మీ ఆవేదన వ్యక్తం చేశారు మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు మీలాగనే ఇంకొక 2 ముగ్గురు మఠాధిపతులు పీఠాధిపతులు పార్టిసిపేట్ అందరూ వచ్చేవాళ్ళు కాదు కొద్దిగా ధర్మం ఆ ఫెరోషియస్నెస్ ఉన్నవాళ్ళు మాత్రమే ఓపెన్గా
విమర్శించేవాళ్ళు లేకపోతే మందలించేవాళ్ళు కూడా ప్రభుత్వాన్ని. అప్పుడు ఇంత జరుగుతుంటే మీరు వచ్చారు, నిన్న ఒక ఆయన వచ్చాడు, మొన్న ఒక ఆయన వచ్చాడు, ఇట్లా వచ్చారు కానీ చాలా ఉన్నాయి కదండి. పెద్ద పెద్ద స్వామీజీలు ఉన్నారు, పెద్ద పెద్ద పేరున్న, అంటే నేను ఐఎమ్ సారీ నేను ఎవరిని పేరు పెట్టి అనడం కాదు కానీ, ఎందుకండి ఇప్పుడు స్వరూపానందేంద్రుల వారి గురించి నేను మాట్లాడడం లేదు ఇప్పుడు. ఓకే, నాకు ఇప్పుడు ఆయన మాట్లాడాలని నాకు అంత ఇదేం లేదు కానీ, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నట్టుగా అసలు పిలవకుండానే మాట్లాడతారు మీరు. చాలా సందర్భాల్లో చూశాను నేను, ఇవాళ పిలవగానే మీరు డిబేట్కి ఒప్పుకున్నారు, దీని మీద ఒపీనియన్ చెప్పడానికి ఒప్పుకున్నారు. చాలామంది పిలిచినా కూడా ఏంటో రావట్లేదండి, ఏంటి అసలు మీకేమనిపిస్తుంది? ఇదేనా మఠాధిపతులు పీఠాధిపతులు స్పందించాల్సిన తీరు? స్థాయిలో ఉండే స్వామీజీలు కూడా ఇదే, వాళ్ళకు వాళ్ళ తరఫున మేము మాట్లాడుతున్నాం అనుకోండి. ఓకే, ఇదే ప్రభుత్వం రాగానే కొన్ని దేవాలయాలు వాటి వ్యవహారం జరిగినప్పుడు 2020లో ఈ తమిళనాడు సరిహద్దుల్లో ఒక దగ్గర 12 మంది పీఠాధిపతులతోటి ఒక సదస్సు నిర్వహించారు చిత్తూరు జిల్లాలో. కంచిస్వామి వారు, తర్వాత శృంగేరి వారి ప్రతినిధులు వచ్చారు, జయస్వామి వారి ప్రతినిధులు వచ్చారు, తర్వాత అందరం కలిసి కూర్చొని మాట్లాడాము, ఆ తీర్మానాలు పంపించాం, అది చేశాం. ఇప్పుడు కూడా మాకు మాటలు వ్యవహారం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఆర్గనైజేషన్స్ మిగతా అన్ని రేపు ఉదయం రోడ్డు ఎక్కుతాయి, ఎవరు చెప్పక్కర్లే. అట్లాగే మేం చేసేది మేం చేస్తాం. ఓకే, ఇప్పుడు మేమైతే సన్యాసులు సాధువులు రేపు ఉదయం నుంచి కనీసం ఒక రోజైనా ముందు ప్రాయశ్చిత్తం. ఈ ప్రాయశ్చిత్తం అంటే భీముడు అన్ని రకాలుగా ద్రౌపదిని అవమానిస్తుంటే ఏమీ చేయలేని ఈ చేతుల్ని కాల్చుకుంటానంటాడు. అట్లా మేమేమి చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో ఉండిపోయినాం కాబట్టి వెంకటేశ్వర స్వామి పట్ల జరిగిన అపచారానికి రేపు శనివారం రోజున ఎక్కడెక్కడ ఆశ్రమాలు అందరూ రేపు ఉపవాసం ఉంటాం. హిందూ సమాజం అంతా పొద్దునే నిద్రలేచి తలంటూ స్నానం చేసి శుభ్రంగా ఇల్లు కడిగేసుకుని వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుని రోడ్డెక్కి ధర్నాలు చేయండి. మధ్యప్రదేశ్లో చేసిన తర్వాత మనం చేయకపోతే మనకు మర్యాద దక్కదు. ఎవరి మీద చేయాలా? ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. ప్రభుత్వం సరిగా పనిచేయట్లేదనే ఉద్దేశంతో కాదు, ప్రభుత్వానికి వెనక హిందూ సమాజం ఉంది అనే సంకేతం వెళ్ళాలి. హిందూ సమాజం యొక్క ఆక్రేషము ఆవేశము అది ప్రస్ఫుటి బయట కనపడాలి, అది ప్రకటించబడాలి. ఇది ఒక టీవీ డిబేట్కో వాళ్ళు పెట్టే ప్రెస్ మీట్ వీళ్ళు పెట్టే ప్రెస్ మీట్కో సంబంధించిన విషయం కాదు. కాదు, కోట్లాది మంది ప్రజల యొక్క విశ్వాసము భక్తికి సంబంధించింది. మీరు మాట్లాడుతున్నా మేము మాట్లాడుతున్నా అది సమాజాన్ని ప్రతిబింబించేటువంటి అంశంగా తప్ప ఏదో మన ఒక కాలక్షేప కార్యక్రమం ఏం మాట్లాడట్లేదు. కాబట్టి రేపు మేము ఉపవాసం ఉండబోతున్నాం, అదేవిధంగా హిందూ సమాజం కూడా ఇల్లు గడిగేసుకుని ముగ్గేసుకుని, ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఎవరు ఏం లడ్డు తిన్నారో తెలియదు, కాబట్టి అవన్నీ మనం పోగొట్టుకోవాలి. చిత్త స్నానం చేయాలా, శనివారం వ్రతం చేయాలి, వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవాలా, కొండ మీద ఆగమ పండితులు వాళ్ళు ఏమి సంప్రోక్షణ చేస్తారా, మిగతా అన్ని దేవాలయాల్లో ఇది లడ్డూలు పోయిన అయోధ్యలో కూడా సంప్రోక్షణ చేయాలి. తిరుమల బోర్డు కానీ అయోధ్య బోర్డు కానీ అందరికీ ఇతర అన్ని బోర్డ్స్కి మీరు సూచన చేయండి. స్వయంగా మేము విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ మార్గదర్శి మండలి సభ్యులం, అంటే మేము చెప్తే అఖిల భారత స్థాయిలో చెప్పినట్టు లెక్క. ఓకే, అందువల్లేదండి, వెంటనే వెళుతుంది, అన్ని దగ్గరలో జరుగుతుంది. ఒకటి సమాజం యొక్క ప్రతిస్పందన బయటపడాలి, రెండోది ప్రభుత్వాలు చెయ్యమని కాదు ప్రభుత్వానికి కూడా ఒత్తిడి, ఎందుకంటే సమాజం కోరుతున్నది కాబట్టి మనం ఖచ్చితంగా చేయాలని వాళ్ళకు కూడా ఒక భరోసా, వాళ్ళకు ఒక సపోర్ట్ ఇవ్వాలి మనం. అందుకని ప్రభుత్వం ఇందాక వారు చెప్పినట్టు దీన్ని సిబిఐ కాదు రాష్ట్ర ప్రభుత్వం తేల్చుకోలేకపోతే కదా సిబిఐ దాకా పోవాలి. అది రాష్ట్ర ప్రభుత్వం తేల్చగలదు. అసలు వీటన్నింటికి సంబంధించి 3 సభ్య కమిటీ వేయాలని చెప్పి కూడా ఇంతకుముందు చెప్పారు, ఇప్పుడు మీ మాధ్యం కూడా చెప్తున్నారు. మన ఎవరు సాంబశివరావు గారు టీటీడీ ఈవోగా పనిచేశారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, జేఎస్వి ప్రసాద్ గారు, వీళ్ళు ముగ్గురిని కమిటీ వేసి వదిలిపెట్టండి, ఒక 4 రోజుల్లో రిపోర్ట్ వస్తుంది, ఎవరెవరు ఉన్నారో మొత్తం అందరినీ ఒకేసారి అందరినీ ఒకసారి చూసేయచ్చు. అందుకని ఏంటంటే ఇది అంత సులభంగా వదిలిపెట్టే విషయం కాదు, ఇది చాలా ఆవేదనకి ఆక్రోశానికి సంబంధించిన విషయం, మత విశ్వాసానికి సంబంధించిన విషయం. నేను ప్రశాంతంగా నెమ్మదిగా మాట్లాడుతూ ఉన్నానంటే సమాజంలో అనవసరమైనటువంటి ఉద్రిక్తతలో తీసుకురాకూడదు. గవర్నమెంట్ ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తూ ఉన్నది, మనం పని చేయించుకోవాలి, అనుకూలమైనటువంటి పద్ధతిలో పోతూ ఉన్నది కాబట్టి సమాజాన్ని మనం ఎంతవరకు తట్టి లేపాలో అంతవరకు అసలు పూర్తిగా బాధ్యత లేకుండా ఉండకూడదు. కొంత సమాజం కూడా బయటికి రావాలి. అందువల్ల రేపు ఎక్కడెక్కడ నిరసన ప్రదర్శనలు చేయండి,
హిందుత్వానికి వ్యతిరేకంగా ఆలోచించినట్టయితే, హిందూ సమాజంతో ఆడుకున్నట్టయితే, హిందూ ధర్మంతో ఆడుకున్నట్టయితే, అటువంటి రాజకీయ పార్టీ కానీ, రాజకీయ నాయకులు కానీ, రాజకీయ సిద్ధాంతం కానీ దానికి సమాధి కడుతుంది హిందూ సమాజం. దీనిలో రెండో ఆలోచన లేదు. ఇది 1947 నాటి హిందూ సమాజం కాదు, ఇది 2024 నాటి హిందూ సమాజం. లేచి నిలబడుతున్న హిందూ సమాజాన్ని ఇటువంటి నాటకాలతోటి, ఇటువంటి విషయాలతోటి, ఇటువంటి కకృతితోటి, ఇటువంటి కడుపులో ఒకటి పెట్టుకుని ప్రదర్శిస్తూ, హిందుత్వాన్ని వ్యతిరేకిస్తూ, హిందుత్వాన్ని ద్వేషిస్తూ, హిందుత్వాన్ని ధ్వంసం చేస్తూ, హిందుత్వం మీద ఇంత వ్యతిరేకతని కనబరుస్తూ కూడా ఇంకా వేషాలు వేస్తే నమ్మే స్థితిలో హిందూ సమాజం లేదు. కాబట్టి దీన్ని మనం ఏ రకంగా చూడాలో ఆ రకంగా మీరు చెప్పిన దాన్ని నేను మళ్ళీ ఒకసారి రీట్రేట్ చేస్తున్నాను, ప్రజలకి తెలియడం కోసం, హిందూ సమాజానికి తెలియడం కోసం. కమలానంద భారతి స్వామీజీ చెప్తున్నది ఏంటి అంటే, రేపు ఉదయం అన్ని పీఠాల్లో, అన్ని మఠాల్లో ఉపవాసం, పూజలు చేసి ఉపవాసం ఉంటారు. ఇప్పుడు తిరుమలలో జరిగిన, గడిచిన ప్రభుత్వ హయాంలో జరిగిన అపచారానికి దానికి ఏదో సంప్రోక్షణ సంథింగ్ అలా చేసి ఉపవాసాలు ఉంటారు. అలాగే స్వామీజీ చెప్తున్నది, ఇస్తున్న పిలుపు ఏంటి అంటే, హిందువులందరూ కూడా వెంకటేశ్వర స్వామికి శనివారం అనేది చాలా ప్రీతికరమైన రోజు. ఆ రోజు అందరూ చాలామంది పూజ చేసుకుంటారు శనివారం రోజున. ఆయన చెప్తున్నది, ఆయన ఇస్తున్న పిలుపు ఏంటంటే, రేపు వీలైనంత అందరూ కూడా రేపు శనివారం ఉదయం పూజ చేసుకుని, వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుని, ఆ ఇంట్లో ఉంటేనేమో పూజ గది, ఏదైనా చిన్న టెంపుల్ అయితేనేమో సంప్రోక్షణ, లేకపోతే శుద్ధి చేసే కార్యక్రమం, అటువంటి ఏమన్నా చేసి మీ నిరసన తెలియజేయండి, ప్రజలకి బయటకు వచ్చి నిరసన ప్రదర్శనలు కూడా చేయండి అనేది కమలానంద భారతి స్వామీజీ ఇస్తున్న పిలుపు. అది ప్రజలకు కూడా దాన్ని ఆచరిస్తారని ఆశిద్దాం. అయితే ఇప్పుడే నాకు ఒక బ్రేకింగ్ అంశం కూడా తెలిసింది ఈ కల్తీకి సంబంధించి, గత ప్రభుత్వ హయాంలో జరిగిన నెయ్యి దీనికి సంబంధించి కూడా. అదేంటో చెబుతూనే ఈ ప్రభుత్వం మీద, ఈ వైసీపీ పార్టీకి సంబంధించి, జగన్మోహన్ రెడ్డి ప్రజా ప్రాతినిధ్యానికి సంబంధించి, ఆయన పార్టీ నైతికతలు, ఆయన పార్టీ సిద్ధాంతాలు. ఒక మిత్రుడు పంపిన బ్రేకింగ్ అదేంటంటే, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, దిస్ ఈజ్ టు సర్టిఫై దట్ ద ప్రొడక్ట్స్ లిస్టెడ్ ఇన్ అనెక్షర్ ఆర్ సర్టిఫైడ్ హలాల్ ఇన్ అకార్డెన్స్ విత్ షరియా బోర్డ్ గైడ్లైన్స్, ఇస్లామిక్ బోర్డ్ గైడ్లైన్స్. ఇది ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, తిరుమలకి వీళ్ళు టెండర్లు యాక్సెప్ట్ చేస్తూ నెయ్యి సరఫరా చేసిన డైరీస్లో ఇది. స్కిమ్డ్ మిల్క్ పౌడరు, బటరు, ఘీ, ఈ నాలుగు ప్రోడక్ట్స్కి షరియా బోర్డ్ గైడ్లైన్స్ వాళ్ళు సర్టిఫై చేశారు. అంటే మీకు తెలుసు హలాల్ సర్టిఫికేషన్ అనేది ఎలా ఉంటుందో తెలుసు, తప్పలేదు, అది వాళ్ళ సాంప్రదాయం. అంటే ఇస్లాం కానీ ముస్లిమ్స్ కానీ హలాల్ లేకుండా వాళ్ళు ఏది చేయరు. వాళ్ళ ఆచారంలో హలాల్ అనేది దేవుడికి నైవేద్యం లాంటిది, లేకపోతే దేవుడికి సమర్పించేదని సంథింగ్, ఏదైనా ఏదైనా అది వాళ్ళ సాంప్రదాయం. వాళ్ళ సాంప్రదాయాన్ని ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్, బట్ అది నాకు ఎలాగైతే శుబ్లీ గారు తిరుపతి వెళ్ళి లోపలికి వెళ్ళడానికి, అక్కడ నేను వెంకటేశ్వర స్వామిని బిలీవ్ చేస్తాను దేవుడిగా అని సంతకం పెట్టమంటే నేను సంతకం పెట్టలేదు వచ్చాను అన్నారు. ఎందుకంటే అది ఆయన నమ్మకం, తప్పేం లేదు. ఇది కూడా అలాగే, హలాల్ అంటే సపోజ్ ఇప్పుడు వాళ్ళు చికెన్ అనుకోండి, వాళ్ళు కోడిని ముందు హలాల్ చేయకుండా వాళ్ళు దే వోంట్ ఈట్, దాన్ని తీసుకోరు. అలాగే మేకనైనా అంతే, ఏదైనా ఏదైనా వాళ్ళు అలా చేయకుండా తినరు. అలాంటి బోర్డు ఈ ఆల్ఫాకి సర్టిఫై చేసింది, ఇది ముస్లింలు కూడా వీళ్ళ దగ్గర ఉండే స్కిమ్డ్ మిల్క్ పౌడర్ కానీ, మిల్క్ పౌడర్ కానీ, బటర్ కానీ, ఘీ కానీ వాడొచ్చు అని ఈ ఆల్ఫా అనే డైరీకి సర్టిఫికేట్ ఇచ్చింది అంటే వాట్ డిస్ ఇట్ మీన్? ఇది ఇప్పుడు కొత్తగా బయటకు వచ్చిన అంశం, వాళ్ళ వెబ్సైట్లోనే ఉంది ఆల్ఫా మిల్క్ డాట్ ఇన్ అని. ఆల్ఫా మిల్క్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో అన్ని సర్టిఫికేట్లు ఉన్నాయి, ఎవరెవరు ఇచ్చిన సర్టిఫికేట్లు అని. అందులో ఇది కూడా ఉంది, హలాల్ ఇండియా సర్టిఫికేట్ అనేది ఆ సర్టిఫికేట్ పేరు. హలాల్ సర్టిఫికేట్ ఆల్ఫా మిల్క్ ఫుడ్స్
సర్టిఫికేషన్ అనే పేరుతో చాలా పెద్ద సర్టిఫికేట్ ఉంది. అక్కడ చూస్తేనేమో అది వాళ్ళు ఇచ్చిన పాలల్లోనేమో ఆ అవశేషాలు ఆ నేతిలో ఇన్ని రకాల ఇవి ఉన్నప్పుడు ఇది ఏ రకమైన ఏ రకంగా వీళ్ళు ఇంకా సమర్థించుకుంటారు అనే దానికి ఏమాత్రం అర్థం కాని ఇది. దానికి ఆయన చెప్తున్నది ఏంటంటే లడ్డు ఈ దీన్ని కూడా డైవర్షన్ అంటాడు ఆయన పటాభి గారు. ఈ డైవర్షన్ అని అనడం కానీ లేకపోతే చాలా రొటీన్ ప్రాసెస్ అని ఎంత తేలిక చెప్పేశాడంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఎక్కడంటే ఇది దశాబ్దాలుగా జరుగుతోంది, చాలా రొటీన్ ప్రాసెస్ ఇది. ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి ఇక్కడ టెండర్లు పిలుస్తాం, వెండర్లు వస్తారు టెండర్లు పిలుస్తాం, అయిపోద్ది. చాలా రొటీన్ ఇది. వాడు వీడు ఏముంటుంది, అప్పుడు జరిగింది ఇప్పుడు అదే జరుగుతూ ఇంత ఇంత లైటర్ వీళ్ళు మాట్లాడేసి దాన్ని పైగా జూన్ 4న ఆయన సీఎం అయ్యాడు, జూలై 12న శాంపిల్స్ ఇచ్చారు. సరే దాని కింద చెప్పారనుకోండి. కానీ ఆయన మర్చిపోయిన విషయం ఏంటంటే అప్పుడే ఈవో గారు ప్రెస్ మీట్ పెట్టాడు, మేము శాంపిల్స్ దీనికి ఇస్తే టెస్టింగ్కి ఇస్తే అందులో వెజిటబుల్ ఫ్యాట్స్ ఉన్నట్టుగా మాకు ఇది వచ్చింది అని అప్పుడే పెట్టాడు ఈవో గారు ప్రెస్ మీట్. బహుశా అది ఈయనకి పాపం వారు స్క్రిప్ట్ రైటర్స్ అది చెప్పినట్లేరు. సో ఇంత లైట్ రివ్యూలో డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ లడ్డు అని అడౌట్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనే జగన్మోహన్ రెడ్డి ఆరోపణ మీద మీ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా 100 రోజుల పరిపాలన మీద ప్రజల ఆగ్రహం నుంచి టాపిక్ డైవర్ట్ చేయటం కోసం ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొస్తే ఇవాళ అంత ధైర్యంగా ప్రకాశం జిల్లాలో ఇంటింటికి తిరుగుతారండి చంద్రబాబు నాయుడు గారు? పరదాలు లేకుండా ప్రజలు ఇళ్ళకెళ్ళి పరదాలు లేకుండా బ్యారికేడ్ లేకుండా వాళ్ళ ఇళ్లలో కూర్చుని ఏమ్మా ఎలా ఉన్నారు, పెన్షన్ పెరిగిన పెన్షన్ అందుతా ఉందా, అన్నా క్యాంటీన్ కడుపు నిండా భోజనం పెడతా ఉందా, చెట్లు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసావమ్మా, మెగా డిఎస్సి మీ బిడ్డలకు ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నావమ్మా, రేపు దీపావళి నుంచి గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నావమ్మా అని చెప్పి ఇన్ని విషయాలు ఇవాళ మా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఇంటింటికి వెళ్ళి తిరుగుతా అంటే మాకు డైవర్షన్ టాక్టిక్స్ డైవర్షన్తో మాకు పని అండి సార్. ఇతను ఆ పనులు చేసింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీకు తెలుసా వికే గారు, జగన్మోహన్ రెడ్డి తన మొదటి 100 రోజుల పరిపాలనలో 2000లో అతను ఇచ్చినటువంటి అనేక హామీల్లో ఏది నెరవేర్చకపోగా అతను చేసింది ఒకే ఒకటి, అదేంటంటే 250 రూపాయలు పెన్షన్, 250 రూపాయలు పెన్షన్ పెంచి చేతులు దులుపుకుని కూర్చున్నాడండి. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా జగన్ రెడ్డి, నువ్వు ఇవాళ మా 100 రోజుల పరిపాలన గురించి మాట్లాడుతూ ఉన్నావు, నీ 100 రోజుల పరిపాలనలో నువ్వు ఇచ్చినటువంటి ఏ హామీ అయినా నిర్వహించావా, ఆఖరికి పెన్షన్ కూడా ముష్టి 250 రూపాయలు పెంచి చేతులు దులుపుకుని ప్యాలెస్ లో కూర్చున్నావు నువ్వు. మేము ఇన్ని ఇచ్చినటువంటి హామీలు ఇన్ని మేము అమలు చేసుకుంటా గుండె ధైర్యంతో ఇంటింటికి వెళ్ళి వెళ్తా ఉన్నావా, మేము మాకేంటా ఆ డైవర్షన్తో పని. రెండోది ఆయన మొన్న ప్రెస్ మీట్లో ఒక మాట అన్నాడు వికే గారు, ఇవాళ ప్రెస్ మీట్లో అసలు అంటండి టీటీడీ బోర్డు ఏర్పాటు చేయటం అనేది అసలు క్యాబినెట్ ఏర్పాటు కంటే ఎంతో కష్టమైన పని అంట. ఆయన గారు అసలు కాసి వడబోసి మహనీయుల్ని గొప్ప గొప్ప వ్యక్తుల్ని అద్భుతమైనటువంటి క్యారెక్టర్ల్ని పాపం ఎంతో శ్రమ కోర్చి టైం తీసుకుని టీటీడీ బోర్డు వేశాడంట. క్యాబినెట్ కంటే కష్టం అంట టీటీడీ బోర్డు వేయటం. ఈయన గారు వేసినటువంటి వ్యక్తులు ఎవరండి, ఇదిగోండి ఇది టీటీడీ బోర్డు సభ్యుడిగా లిక్కర్ కేసు నిందితుడు శరత్ చంద్రారెడ్డి, ఇది ఈయన గారు క్యాబినెట్ కంటే అత్యంత కష్టమైన పని ఇదిగో ఇది, లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న వాళ్ళని. అదేవిధంగా ఇదిగో లిస్టు మొత్తం ఉంది నా చేతిలో, పేర్లు చూస్తే డాక్టర్ కేతన్ దేశాయ్ పేరు గుర్తుందిగా వీకే గారు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు, మెడికల్ స్కామ్ లో సిబిఐ అరెస్ట్ చేసినటువంటి అత్యంత గొప్ప వ్యక్తి మహనీయుడు, ఇటువంటి క్రిమినల్స్ ని సిగ్గుండలా నీకు మాట్లాడటానికి ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద ఆడెవడో రాసిస్తాడు నువ్వు చదివేస్తావు, క్యాబినెట్ కంటే కష్టమా ఇటువంటి క్రిమినల్స్ ని నువ్వు టీటీడీ బోర్డులో పెట్టి శరత్ చంద్రారెడ్డిని కేతన్ దేశాయల్ని ఇటువంటి క్రిమినల్స్ ని పెట్టావు కదా, భ్రష్టు పట్టించావు, అవినీతి మురికి కూపంలాగా మార్చేశావు నువ్వు. అక్కడ మొన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో విజిలెన్స్ ప్రైమరీ రిపోర్ట్ లో 530 కోట్లు సార్,
ఇటువంటి క్రిమినల్స్ అందరూ కలిసి విఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు అమ్ముకోవటం, ఆ శ్రీవాణి టికెట్లు అమ్ముకోవటం, రూమ్లు అమ్ముకోవటం, ఇటువంటి 420 గాళ్ళని మీట్ లో ఆయన ఆయన అదే అంటాడు. భానుప్రకాష్ రెడ్డి గారు ఈయన మా హయాంలోనే తిరుమలలో విప్లవాత్మకమైన మార్పులు చేశామన్నాడు. ఆ విప్లవం విప్లవం ఫలితం ఇప్పుడు కనపడుతున్నట్టుంది. ఏం మార్పులు చేశారు జగన్మోహన్ రెడ్డి? సొత్తును దోచుకున్నావు వెంకటేశం, సొత్తును దోచుకున్నావు. సిగ్గులేదా? సిగ్గులేదా? ఇప్పటి వరకు ఏ చైర్మన్ కూడా కమిషన్ తీసుకోలేదు. నువ్వు నియమించినటువంటి కమిషన్ టీటీడీ అటానమస్ బాడీ ప్రభుత్వానికి ఏం సంబంధం అని చెప్పేవే ఆ వ్యక్తులందరినీ వేసింది నువ్వు కదా, బోర్డు చైర్మన్ ని, బోర్డు మెంబర్ ని. తన నేర చరిత్ర ఉన్న వాళ్ళు 8 మందిని వేసినావు కదయ్యా, 8 మందిని వేసావు కదయ్యా. ఆల్ఫా అనే కంపెనీకి హలాల్ సర్టిఫికెట్ ఉంటే ఆ కంపెనీ మీరు టెండర్ ఫైనల్ చేసేటప్పుడు దాని పూర్వపరాలు పరిశీలించరా మీరు? ఇప్పుడు మీరు ఒక నిమిషంలో వెబ్సైట్ పోయి చూసారు, చెప్పారు వెంకటకృష్ణ, దాన్ని పరిశీలించరా? ఇంత పెద్ద హిందూ ధార్మిక క్షేత్రం, అది ఒక బోర్డు, దానికి మళ్ళా మీకు మెంబర్స్ ఏం నోట్లో మంచి మాట రాదు వెంకటకృష్ణ, చాలా బాధేస్తా ఉంది, కోపం కంట్రోల్ చేసుకోలేకపోతాను నన్ను. ఏం చేస్తారయ్యా మీరు? శ్రీకృష్ణుడు గోవులు కాశాడు, ఇట్లాంటి వాళ్ళు గాడిదలు కాస్తున్నారు. నోరు ఎందుకు రావట్లేదు? అపవిత్రమైన జంతువేం కాదు, చాలా పవిత్రమైనది. ఏం చేశారు కొండ మీద తిరుమల బోర్డులో కూర్చొని? ఆ గైడ్ లైన్స్ చూసారు? ఆల్ఫా కంపెనీకి సంబంధించిన హలాల్ ఉండేది, వేరేది ఏం దొరకలేదు ఉల్ఫా గాల్లా మీకు? తమాషా అనుకుంటారా వెంకటేశ్వర అనుకుంటే? ఆయన పవిత్రతను కాపాడాల్సింది పోయి బోర్డులు అందరూ కూర్చొని ఏం చేశారు? చైర్మన్ మెంబర్లు అప్పటి నుండి ఈవో ఏం చేశారు చెప్పండి. ఈరోజు ఒక హిందువుగా వెంకటేశ్వర భక్తుడిగా గోవింద్ భక్తుడిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, ఏదో మేమంతా ప్రక్షాళన చేసాం మా సమయంలో అంతా బాగుందని. మీ సమయంలో బీజేపీ మఠాధిపతులు పీఠాధిపతులు టీడీపీ జనసేన లేకుండా ఉంటే స్వామివారి మొత్తం కొండ కొండ అమ్మేసి ఉంటారు కదా. జగన్మోహన్ రెడ్డి మైనింగ్ అమ్మినట్టు వెంకటేశం కొండ అమ్మేసి ఉంటాడు. ఆ రోజు ప్రతిపక్ష పార్టీలు స్వామీజీలు మఠాధిపతులు అందరూ గట్టిగా ఉన్న కారణంగా న్యాయస్థానాలు, ముఖ్యంగా న్యాయస్థానాలు మా పక్క, హిందూ ధర్మం పక్క, వెంకటేశ్వర పక్క ఉన్న కారణంగా స్వామివారిని మేము కాపాడుకోగలిగిన, లేకపోతే నీది లాంటి దుర్మార్గుల దగ్గర నుంచి ఇంకేమైపోయిండదయ్యా కొండ. ఈరోజు మళ్ళీ నీతులు మాట్లాడతావా నువ్వు? నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నువ్వు వెంకటేశ్వర స్వామి పదవి ఎత్తేదానికి కూడా నైతిక హక్కు కోల్పోయావు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి నీకు ఆ మాట్లాడే హక్కు లేదు. స్వామి చెప్పినట్టుగా ఈ సరే, ఇప్పుడు ఈ దోపిడీలు, ఈ స్కాములు ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తున్నాయి, అవి చాలా ఉన్నట్టున్నాయి. కానీ ఒక్క నిమిషం ఒక్క అవకాశం ఇవ్వండి నాకు. 2023 సెప్టెంబర్ నెలలో ఒక తమిళనాడుకు చెందినటువంటి ఒక అజ్ఞాత భక్తుడు బంగారు కిరీటాన్ని ఇస్తే ఆయనకి రిసిప్ట్ ఇవ్వలేదన్నా, రిసిప్ట్ ఇవ్వలేదు. జనవరిలో వేరే ఒక అజ్ఞాత భక్తుడు వెండి గంగాళం ఇస్తే ఆయనకి రిసిప్ట్ ఇవ్వలేదు. ఈ మధ్య విజిలెన్స్ స్టేట్ విజిలెన్స్ వీళ్ళంతా వచ్చిన తర్వాత హడావిడి చూసి దాన్ని అంతా మా ఉంది, ఇది ముందుంది ముసల పండుగ, ఇదైనా ఆ కథ ఎత్తుకుంటా నేను. అంటే ఆభరణాలకు కూడా భద్రత లేకుండా చేశారు. భక్తులు భయపడతారు బాధపడతారని నేను చెప్పట్లా, భక్తులు భయపడతారు బాధపడతారు వీరి చరిత్ర. వీళ్ళ మాట్లాడేది తిరుమల పవిత్రత గురించి, తిరుమల విప్లవాత్మక మార్పులు అయితే ఏం తెచ్చారయ్యా? రిసిప్ట్ ఇచ్చా తెలియలేదా? రిసిప్ట్ ఇస్తే ఎవరన్నా మీరు ఒకవేళ వెయ్యండి కిరీటమో లేకపోతే ఒక గ్రామ్ ఇచ్చినా సరే రిసిప్ట్ ఇవ్వాలా? ఏమి ఇదేదో మీ జోబు సంస్థ అనుకున్నావు జగన్మోహన్ రెడ్డి? ఉంది ఇవన్నీ ఉన్నాయి, రికార్డులన్నీ తీస్తున్నావు. భానుప్రకాష్ రెడ్డి గారు ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారు సార్, ఈ దోపిడీలు ఇవి ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు ఇమీడియట్ గా ఈ తిరుమల పవిత్రత, వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉన్న పవిత్రత, ఆయన పేరు చెడగొట్టే కార్యక్రమాలు చూసాం కదా మనం. ఈ ఇప్పుడు దీనికి ఏంటి అనేది మన ముందున్న పెద్ద ఇది. సరే, ధర్మం ప్రకారం లేదా నమ్మకాల ప్రకారం ఇందాక స్వామీజీ చెప్పారు, రేపు వాళ్ళు ఉపవాసం ఉంటారు, సంప్రోక్షణం చేసుకుంటారు అన్ని మఠాలు, ఎవరికి వాళ్ళు భక్తులు ఇళ్లలో శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోండి, నిరసన వ్యక్తం చేయండి బయటకు వచ్చి అని. దాని మీద మీ రియాక్షన్ ఏంటి? అలాగే ఈ దెబ్బతిన్న భక్తుల మనోభావాలు దెబ్బతిన్న భక్తులకు సాటిస్ఫాక్షన్ ఎట్లా బ్రీఫ్గా? ఇక్కడ సాటిస్ఫాక్షన్ రావాలంటే ఇప్పుడు నేను భానుగారి గురించి ఒక మాట చెప్పాలండి. భానుప్రకాష్ రెడ్డి గారు నేను చాలా నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అక్కడ ఏమైనా అపచారం జరిగినా, పొరపాటు జరిగినా వెంటనే రియాక్ట్ అయ్యి ఏకైక వ్యక్తి ఆయన కనపడుతూ ఉంటాడు. భానుప్రకాష్ రెడ్డి గారు మీరు రేపు తిరుమల తిరుపతిలో అక్కడ ఒక నిరసన కార్యక్రమం చేపట్టండి దయచేసి, ఎందుకంటే మీ నుంచి ప్రారంభం అవ్వాలి అది. అది
ఎందుకంటే నేను చేయడానికి ఉండదేమో పండుగ కానీ తిరుపతిలో అదే తిరుపతి నేను ఆయన్ని ఆయన చెత్త చూద్దని నేను విశ్వసిస్తానండి. ఓకే, ఇకపోతే ఖచ్చితంగా ఈ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా హిందువులు రేపు స్వామిగా స్వామివారికి జరిగిన అపచారానికి పరిహారంగా ఒక నిరసన కార్యక్రమం చేయాలండి. ఈ జగన్మోహన్ రెడ్డి అంటే పిశాచం, దుర్మార్గం ఇలాంటి వాళ్ళు తురుష్క ముష్కరులు వచ్చినప్పుడు లేదా ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు ఆధునిక కాలకే వాళ్ళు కూడా మనల్ని ఏమి చేయలేకపోరండి. మన దేవాలయాలు కానీ హిందూ దేవస్థానాల గురించి మన మత విశ్వాసాలను గౌరవించారు వాళ్ళు. ఇక్కడ మనలోనే ఉంటూ మనతోడే తింటూ ఈ ఆ సంపదను అనుభవిస్తా అంత అపచారం ఎలా చేయగలిగాడో. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తీసుకురావాలి. ఆ ఒత్తిడి ఎలా ఉండాలంటే వీళ్ళందరూ తోళ్ళు ఒలిచి గోడనేసి తొక్కాలన్నమాట. ఆ రకంగా తీసుకురావాలి. వాళ్ళ మీద ధర్మాగ్రహం ప్రజలు ప్రజలు భక్తులు వీళ్ళే ముందైతే ఒక బుద్ధి చెప్పే పని చేయాలి. ఖచ్చితంగా ఇక ప్రభుత్వం ఏం చేయాలి తర్వాత ప్రభుత్వానికి ఎలా ఉంటుంది అనేక సస్పెన్షన్లు ఉంటాయి. సస్పెన్షన్లు ఉంటాయి, అనేక రిజర్వేషన్లు ఉంటాయి. వాటిని దాటుకుని ఇతను కఠినంగా శిక్షించాలి. అందులో ఏమాత్రం ఒక మాట పెట్టుకోకూడదు. ఇక్కడ ఖచ్చితంగా ఈ కరుణాకర్ రెడ్డికి ఈ సుబ్బారెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఎవరన్నా ఈ దేశంలో అత్యున్నత పదవి అనుభవించిన ఎవరన్నా అడ్డం పడుతున్నాడు అనుకోండి ఆ అడ్డాన్ని కూడా మీరు పట్టించుకోవద్దు అని చెప్పి కోరుతా ఉన్నాను ప్రభుత్వం. రైట్ శ్రీనివాసరావు గారు, రేపు కమలానంద భారతి స్వామీజీ కానీ లేకపోతే ప్రభుత్వం తరఫున కొంతమంది నాయకులు కూడా అదే చెప్తున్నారు. రేపు శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామికి పూజ చేసి కొంత నిరసనలు వ్యక్తం చేయడము వాళ్ళ ప్రొటెస్ట్ ఎలా ఏదో ఒక రూపంలో తెలియజేయాలనేది చెప్తున్నారు. మరి ఎంతవరకు ప్రజలు దాని నుంచి చేస్తారు, ఎక్కడెక్కడ చేస్తారు, మఠాలు పీఠాలు అయితే రేపు ఉపవాసాన్ని ఆచరించబోతున్నట్టుగా ఇందాకే కమలానంద భారతి స్వామి ప్రకటించారు. అది కూడా పెద్ద విషయం, ఎందుకంటే పీఠాలు మఠాలు సంప్రోక్షణం చేసుకుని పూజ చేసి ఉపవాసం ఉండడం అని అంటే చిన్న విషయం కాదు అది. సో అది కూడా కొంత ఒక విజిల్ లాంటిది, అది కూడా చూద్దాం ఏం జరుగుతుందో. భానుప్రకాష్ రెడ్డి గారు, పట్టాభిరామ గారు అండ్ శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే చర్చలో పాల్గొన్న కమలానంద భారతి స్వామీజీకి అండ్ ఫారూక్ షుబ్లీ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభ్రాత్రి.